పాట ఎండ్రుము ఆనందం. ఎండ్రుం ఆనందం ఎన్ యేసు తరిగిరా తొతి పెన్ తొతి పెన్ తొదు తొక్కొండే ఇరుపే. தேவனை நோக்கி அடைக்கலம் பாறை என்று சொல்லுவே. உங்கள் மறைவில் கல்லது நிறைவில் என்றும் அங்குவே. தேவனை நோக்கி அடைக்கலம் பாறை என்று சொல்லுவே. அல்லேலூயா ஆனந்தமே, அல்லேலூயா ஆனந்தமே, அல்லேலூயா ஆனந்தமே, அல்லேலூயா ஆனந்தமே. தொதிப்பேன் தொதிப்பேன் தொதுத்துக்கொண்டே இருப்பே. அவரது வசனம் அவிபாட்டாயம் எனதோ கேடிகம். தமதோ சிறுகள் என்னை மூடி நாக்கு நடக்குவ. அவரது வசனம் அவிபாட்டாயம் எனதோ கேடிகம். அல்லேலூயா ஆனந்தமே, அல்லேலூயா ஆனந்தமே, அல்லேலூயா ஆனந்தமே, அல்லேலூயா ஆனந்தமே. தொதிப்பேன் தொதிப்பேன் தொதுத்துக்கொண்டே இருப்பே. அல்லேலூயா ஆனந்தமே, அல்லேலூயா ஆனந்தமே, அல்லேலூயா ஆனந்தமே.
చక్కటి పాట పాడి వినిపించిన దైవ సేవకులు విజయరత్నం గారికి ప్రభు పేరట వందనాలు. సేకరించబడిన కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం అండి. మన ప్రియులు, మన ప్యారిష్ అనుబంధ సంఘంగా పిలువబడుతున్నటువంటి పావులపర్రు స్థానిక సంఘ సిఆర్ గారు, తండ్రి సమాన లాదామయ్య గారు సేకరించబడిన కానుకల కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన, ప్రార్థన. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. దూతలతోనూ భక్తి కూట సమూహములతోనూ స్తుతులు స్తోత్రములతో పొగడబడుచున్నా ఘనపరచబడుచున్నా మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభు. నాయన, నా తండ్రికి స్తోత్రాలు తండ్రి. ఉప్పుగుంట గ్రామమును ప్రేమించి ఈ చక్కటి రక్షణ ఉజ్జీవ సభలు ఏర్పాటు చేయడానికి ప్రియులను మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి దాతృత్వంతో నాయన, నా తండ్రి, నాయన ఈ కూడికలను ప్రభు, ఈ సభలను జరిగించడానికి వారిని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘమును దీవించండి, సంఘ పెద్దలను దీవించండి, పిసిసి పెద్దలను, స్త్రీల సమాజమును దీవించి ఆశీర్వదించండి. ఈ నక్కరాజుగుంట ప్యారిస్లోని అనుబంధ సంఘముగా ఉప్పుగుంట గ్రామములో నా తండ్రి ఈ ఉజ్జీవ మహాసభలు జరగడానికి నీవిచ్చిన గొప్ప రక్షణ కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రభునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, ఎత్తబడినటువంటి కానుకల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. గుప్పిలు విప్పి నీకు ఇచ్చినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ధారాళముగా మీ దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘమును మీరు దీవించండి, సంఘ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. నాయన, మా ప్రియులు గురుమండల అధ్యక్షులు వారిని, ప్యారిస్ పాస్టర్ గారైన రెవరెండ్ డేవిడ్ లివింగ్స్టన్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి పరిచర్యను బలోపేతం చేయమని అడుగుచున్నాం. ప్రభునికి స్తోత్రాలు. నాయన, స్థానిక సంఘ కాపరిని మీరు దీవించి ఆశీర్వదించండి. అనుబంధ సంఘాల నుండి నాయన, అలాగే నా తండ్రి ఈ రక్షణ సభలకు చేసినటువంటి ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. ప్రభు మీకు స్తోత్రాలు. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మంచి సమయంలోనికి మేము వస్తున్నాం తండ్రి. నాయన, నీ దైవ సేవకులను ఎత్తుపట్టుకుని నా తండ్రి, మాకును ప్రియులకును బిడలకును కావలసినటువంటి వాక్యాహారమును నా తండ్రి మాకు అందించండి ప్రభు. మీరే ఉపదేశకునిగా ఉండి ఉపదేశించమని అడుగుచున్నాం తండ్రి. కూడిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించమని, రెట్టింపు దీవెన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని, అల్పుడుగా నన్ను బలపరిచి నీ పరిచర్యలో వాడుకోమని, మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వినయముతో వేడుకొనుచు ప్రార్థించుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కానుకల కొరకు ప్రార్థించినటువంటి దైవ సేవకులు ఆదామయ్య గారికి ప్రభు పేరట వందనాలు. మనందరం లేచి నిలబడదామండి. అందరూ కూడా లేచి నిలబడదాం. ఈ రెండవ రోజు దైవ వాక్య సందేశాన్ని అందించటకు గాను మన మధ్యకు ఇచ్చేసినటువంటి ఉజ్జీవ ప్రసంగికులు, దైవ సేవకులు కే జార్జ్ బుష్కర్ మన మధ్యలో ఉన్నారు. వారు వస్తున్నారు. అందరూ కూడా చప్పట్లతో వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొడదాం. అలాగే వచ్చిన సేవకులను గౌరవిస్తూ స్థానిక స్త్రీల సమాజం వారు, బాడీ మెంబర్స్, స్త్రీల సమాజం వారు, పెద్దవారు, వారు వచ్చి అయ్యగారికి బొక్కేతో స్వాగతాన్ని తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాం. రావాలి స్థానిక స్త్రీల సమాజం వారు. నలుగురు బాడీ మెంబర్స్ పెద్దవారు, బొక్కేవండి, బొక్కేవండి. బాడీ మెంబర్స్ నలుగురు ఉంటే నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురు రావాలి.
అందరూ చప్పట్లు కొడదాం. మనందరం అలాగ నిలబడిన రీతిగా సత్కారాధన జరిగించుకుందాం. అందరూ ఏకీభించాలని మనవి చేస్తున్నాను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కలిసి అపోస్తులుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసంగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను, అనేక కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భము ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంది పిలాత్ అధికారం కింద శ్రమపడి సిలివేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకంలోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి మూడో దినము లేచి పరలోకునికి ఎక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేటకక్క నుండి వచ్చననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందామండి అందరం. శనుడు అంటే జిల్లా అని అర్థం. ఒక్కో శనుడికి ఒక్కొక్క బిషప్ గారు ఉంటారు, ఒక ప్రత్యేకమైన బాడీ కూడా ఉంటుంది. అలాగే విశాఖ శనుడికి తల్లిగారు శ్రీమతి ఎస్తేరమ్మ గారిని దేవుడు ఉమెన్స్ టెజరరీగా, స్త్రీలందరికీ కూడా విశాఖపట్నంలో ఉండేటువంటి స్త్రీలందరికీ కూడా ఉమెన్స్ టెజరరీగా, క్యాషియర్గా ఒక ఉన్నతమైన అధికారాన్ని మోడరేటు తండ్రి గారు అనేటువంటి మన ఏఎల్సి ప్రెసిడెంట్ గారు, మరి పరదేశ్ బాబు గారు, అలాగే వారి యొక్క సతీమణి గారు మోడరేటర్ అమ్మగారు ఇరువురు కలిసి తల్లిగారికి ఒక ఉన్నతమైన ఆధిక్యతను, ఉమెన్స్ టెజరీకి ఒక మంచి ఉన్నత బాధ్యతను దేవుని కృపను బట్టి తల్లిగారికి దేవుడు అనుగ్రహించాడు. అందరూ చప్పట్లు కొట్టండి. అది కోరుకుంటేనో ఆశిస్తేనో అనుకుంటేనో వచ్చేది కాదండి. ఒక జిల్లాకి ఉమెన్స్ టెజరర్ అంటే అది ఎవరికో కానీ ఆధిక్యత అనేది రాదు. అది కోరుకున్నా కొంతమందికి ఎవరు, అది ఎంతో నమ్మకత్వంతో ఎంతో భారంతో ఎంతో ప్రయాసతో కూడుకున్న పదవి అది. అది తల్లిగారికి దేవుడు అనుగ్రహించాడు. వారు కూడా మంచి వాక్యం అందిస్తారు, అది నేను విన్నాను మొన్న క్రిస్మస్కి వచ్చినప్పుడు. అలాంటి తల్లిగారికి ఒక ఉన్నతమైన అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చినందుకు నేను సంతోషిస్తూ, తల్లిగారు ఆ పదవిలో ఉన్నంతకాలం దేవుని సేవ విషయంలో టెజరీగా బలా నమ్మకమైన దాసురాలుగా పనిచేయాలని, వారి తరంలో చక్కటి సేవ చేసి అనేకమైనటువంటి అభినందనలు ప్రభు ద్వారా సంఘ బిడ్డల ద్వారా కూడా వారు పొందుకోవాలని మనసారి కోరుతూ, మరి తల్లిగారి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో గుర్తు తెచ్చుకోవాలని మనవి చేస్తూ, దైవ లేఖనాన్ని చదువుతారు, దానికి ముందుగా 2 నిమిషాలు గ్రీటింగ్ చెప్పి తల్లిగారి వాక్యం చదివి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ముందుగా దేవాది దేవునికి వందనాలు. రక్షణ సువార్త మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ నా వందనాలు. అభిషిక్తులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు, వీళ్ళందరూ వచ్చి రెడీగా ఉన్నారు వాక్యం చెప్పడానికి. ఈవిడ ఇప్పుడు మొదలుపెట్టింది ఏంటి అనుకోకండి, 2 మాటలు మీకు చెప్తానంతే. నాకు 95లో పెళ్ళయిందండి. పెళ్ళయిన తర్వాత నుంచి మీటింగ్స్ పెట్టేవాళ్ళం అండి మేము. 98, 99, 2000లో మేము మీటింగ్స్ పెట్టేవాళ్ళమే. తర్వాత నాకు మీటింగ్స్ పెట్టినట్టు నాకు అనిపించలేదండి, కానీ ఇప్పుడు మాత్రం దేవుడు ఇస్రాయేల్ని, మెరారిని, మా వారైన సురేంద్రబాబు గారిని, తర్వాత భాస్కర్ గారిని, వీళ్ళందరినీ ప్రేరేపించి దేవుడు మంచి మీటింగ్స్ ఏర్పాటు చేశారండి. దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఇక నుంచైనా వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని, మన దేవుడు మోషేని సేవకి వెళ్ళమంటే నేను ఎవరినే ఎవరి గురించి అని నేను వెళ్తానండి అంటే, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడండి యెహోవా దేవుడు. ఎవరండి మనకి ఉన్నవాడు అనువాడు? అలాగే యేసు ప్రభుని
మనకి ఎలాగిచ్చారండి? ఇమ్మానుయేలుగా ఇచ్చారు. ఇమ్మానుయేలు అంటే మనకి భాషాంతరమనా, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం అండి. అలాగే నయోమి ఉంది, నేను నా పేరు మధురం కాదు, నాది మారా అన్నది. మన పేరుకు తగ్గట్లుగా మనం జీవించాలనే కోరిక నాకు. ఇంకే అంతకుమించి ఇంకేమీ కాదండి. ఎలాగంటే మన పేరు తగ్గట్టుగానే మనం జీవించాలి. మన పేరు పెట్టినప్పుడు మనకు తెలియదు, ఎవరెవరో పెడతారు. నాకు ఎవరో మా అమ్మ నాన్న కూడా పెట్టలేదండి, మా మామయ్య నాకు పెట్టారు పేరు ఎస్తేర్ రాణి అని. ఎస్తేర్ అంటే అర్థం ఏంటండి? నక్షత్రము. అలా దేవునికి నక్షత్రంగా ఉండాలని నా కోరిక. అలాగే మీకు కూడా, మీకు ఏ పేరైతే మీ పేరెంట్స్ పెట్టారో ఆ పేరుకు తగ్గట్లుగా దేవునికి మహిమకరంగా జీవించాలని ఆశ అండి నా కోరిక, నా ప్రార్థన. మీరందరూ నా బంధువులు కాబట్టి నేను మీకు తెలియచేసుకుంటున్నాను, మీ పేరుకు తగ్గట్లు మీరు జీవించండి. ఇంకా దేవుళ్ళో ఇంకా ఎదగాలని, ఇంకా ఇలాంటి మీటింగ్స్. ఇప్పుడు ఇస్రాయేల్ ఉన్నాడు, ఇస్రాయేల్ పేరుకు ఎంత పేరండి. తను ఇలా మీటింగ్స్ పెట్టించి ఇంత దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారంటే చాలా ఆశ్చర్యం. అందుకని మీరు కూడా మీకు దేవుడు ఏ పేరైతే ఇచ్చాడో ఆ పేరుకు తగ్గట్లుగా. మార్త అంటే మార్తేం చిన్నది కాదండి. మార్తట యోహాను సువార్త, యోహాను పత్రికల్లో 3వ పత్రిక 2వ పత్రిక అంటాడు, పెద్దనయన నేను అమ్మగారికి రాయినది అని యోహాన్ గారు అంటారు. ఆవిడ ఎవరో కాదట, మార్తేనట. మార్త చాలా ఉపచారం చేసిందంట, ఏదో యేసుప్రభుని పక్కన పెట్టిందని కాదండి. అలా మన పేరుకు తగ్గట్టు నా బంధువులందరూ ఇక్కడికి విచ్చేసిన సంఘాల్లో బిడ్డలందరూ జీవించాలనే కోరిక అండి. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. 83వ కీర్తన 80వ కీర్తన మూడవ వాక్యం అండి. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చక్కటి శుభాలు తెలియజేసి చక్కటి వాక్యాన్ని చదివి వినిపించిన ప్రియ తల్లిగారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘపక్షంగా అమ్మగారికి తెలియజేస్తూ పేరుకు తగినటువంటి మంచి జీవితం మనందరం కూడా కలిగి ఉండాలని మనకు తెలియజేశారు. ఈ మీటింగ్స్ను ఎవరైతే ఏర్పాటు చేశారో, స్పాన్సర్ చేశారో, వారితో పాటు సంఘమంతా కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఇక్కడతో నిలిచిపోకుండా భావి తరాల వారు మరి ఇప్పుడు ఏర్పాటు చేసిన మీటింగ్స్ను మాదిరిగా తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ప్రభు నిమిత్తమై ఇలాంటి సభలు జరిగించాలని కూడా సేవకుడిగా నేను కూడా మీ అందరికీ మనవి చేస్తూ దైవ సేవకుల్ని పైన కూర్చోబెట్టుకుని మనం ఈ విధంగా టైము ముందుకు వెళ్ళడం మంచిది కాదు. అయ్యగారికి వాక్యం ఇచ్చే ముందుగా మన గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వృద్ధుల్ని, పురుషులైన వారిని, పెద్దవారిని, 80 సంవత్సరాలు పైబడినటువంటి వారిని, వారిని గౌరవించాలని, సన్మానించాలని వారి వయసును బట్టి కొన్ని పేర్లు ఇక్కడ రాయటం జరిగిందండి. వారు 6 కూడా వరుస క్రమంలో నేను పిలుస్తాను. మరి ఆ పెద్దవారిని, పెద్ద వయసులో ఉన్నటువంటి వారిని సత్కరించాలని, గౌరవించాలని మంచి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు మన ప్రియులు ఒండ్రు మెరారి గారు, కర్తాక ఇస్రాయేల్ రాజు గారు. మరి వారి ఇరువురు చేతుల మీదుగా వారికి సన్మానం మరియు నూతన వస్త్రాలు బహుకరణ చేస్తారు. వారు మొదటిగా ఆ మెరారి గారు, ఇజ్రాయేల్ రాజు గారు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. ఇంకా అబ్రహాం గారు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద వయసు కలిగిన వారు, 80 సంవత్సరాల పైనే ఉన్నాయి వారికి. కర్తాక అబ్రహాం గారు, రెండవదిగా ఉండ్రు భూషణ్ గారు, వల్లూరు సమీల్ గారు, బేత్పూడి ఏబు గారు, బంటుమిల్లి మోషే గారు, వల్లూరి కన్నేల్ గారు,
అందరూ చప్పట్లు కొడదాం, పెద్దవారిని గౌరవించటం సత్కరించటం మనకి ఎంతో ఆశీర్వాదం, దీవుని కూడా. కర్తక అబ్రహాము గారు, గుండ్రు భూషణ్ గారు, బల్లూరి సమీల్ గారు, బ్యాస్పూడి ఏబు గారు, గంటుమిల్లి మోషే గారు, బల్లూరు కన్నేల్ గారు, ఆరుగురు వచ్చారా, ఒక ఆయన రాలా. మెరారి గారు, ఇజ్రాయెల్ రాజు గారు, వారిద్దరు చక్కగా. అందరూ చప్పట్లు కొడదండి, ఒక్కొక్కటి వన్ బై వన్ చేయండి. మొదట భూషణ్ గారికి చేస్తున్నారండి. ఏవు గారు వయసు రీత్యా రాలేని పరిస్థితి అండి, దయచేసి గమనించండి. అందరూ చప్పట్లు కొడదామండి. మీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు. మరి అలాంటి భావంతో పెద్దవారుగా ప్రేమిస్తూ ఇజ్రాయెల్ గారు, మెరారి గారు చేస్తారు. అందరూ చప్పట్లు కొడదాం. మొదటిగా భూషణ్ గారు చేస్తూ ఉన్నారు. ఎవరు చేస్తున్నారు తెలుస్తలేదు మాకు. సురేంద్ర వెళ్ళారండి సార్, సెంటర్కి రండి సార్, ఫోటో తీయండి. ఇలా బంటుమిల్లి మోషే గారికి చేస్తున్నారండి. అందరూ చప్పట్లు కొడదాం. కర్తక అబ్రహాము గారు, కర్తక అబ్రహాము గారు చప్పట్లు కొడదామండి. అలాగే ముందు చూపించండి బల్లూరు కర్నేల్ గారు, బల్లూరు కర్నీలు గారు సన్మానం చేస్తున్నారు. అందరు చప్పట్లు కొడదాం. అలాగే వల్లూరు సమీల్ గారు, వల్లూరు సమీల్ గారు చప్పట్లు కొడదాం. బ్యాత్పూడి ఏబు గారు ఆయన కూడా వస్తున్నారండి, ఆయన కూడా ఇప్పించేద్దాం. చప్పట్లు కొడదాం అందరం. బేతపూడి ఏబు గారు కూడా చక్కగా వచ్చారు. అందరూ ఒకసారి మన కూడా వీళ్ళు వెనక నిలబడదాం, పైగా ప్రార్థన చేద్దాం. అయ్యగారు చేస్తారు, జార్జ్ బుష్ గారు, వీరందరి కొరకు ప్రేయర్ నేను చేయను. నుంచున్న అందరు నుంచున్నారా, ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేసుకుందాం అందరు కూడా. ప్రేమగల మా తండ్రి, మీ నామానికి వందనాలు. మా ప్రియులు నాయన ఇజ్రాయెల్ రాజు గారు, మెరారి గారు ఇరువురు కూడా ఉప్పుగుంట గ్రామంలో ఉన్నటువంటి పెద్దవారిని గౌరవించాలని, సత్కరించాలని, వారి కష్టాన్ని, వారి యొక్క చేతి పనిని మీరు ఆశీర్వదించి దీవించారు. ఆ కష్టంలో నుండి, మీరు ఇచ్చిన దాంట్లో నుండి పెద్దవారిని గుర్తించి, గౌరవించి, సత్కరించాలన్న ఆలోచన కలిగి ఈ ఉజ్జీవ సభల్లో రెండవ రాత్రి నాయన వారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానించి తమ వంతు తండ్రి ప్రేమను ఈ విధంగా కనపరిచిన విధానం బట్టి వందనాలు. దప్పికొన్నాను, దాహం ఇచ్చారు, ఆకలి కొన్నాను, ఆహారం పెట్టారు, వస్త్రహీనున్నై ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారని నీతిమంతులు చూసి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ నీతిమంతులు అంటున్నారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొన్నావు, నీవెప్పుడు దప్పికున్నావు అంటే అలుపులైన వీరికి చేస్తే నాకు చేసినట్టే అని సెలవిచ్చారు. తల్లిదండ్రులను సన్మానించమని మీరు చెప్పారు అయ్యా. తండ్రులుగా వారిని భావిస్తూ బిడ్డలు ఇరువురు కలిసి చక్కగా వీరిని సన్మానించారు, గణపరిచారు తండ్రి, వందనాలు. నీ బిడ్డల విషయంలో నీ ఇరువురు మెరారి గారు, ఇజ్రాయెల్ రాజు గారు చేసినటువంటి ఈ మంచి కార్యాన్ని బట్టి, సభల కొరకు తమ వంతు చేసిన సహకారాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదం ప్రతిఫలం మెండుగా దయచేయమని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని వారు తరచూ చేయలాగున వారితో పాటు అనేక మంది బిడ్డలు ప్రేరణ కలిగి ముందుకొచ్చేటట్లు కృపనిమ్మని, జరగనున్న వాక్య సందేశంలో మీరు తోడుండి మాతో మాట్లాడమని యేసు నామములి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్తగా దిగండి మీరు. మీ అందరికీ వందనాలు వచ్చిన అందరూ చప్పట్లు కొడదామండి. చాలా సంతోషంగా ఉంది నాకు, చాలా సంతోషం. మీ సాల్వాలు జాగ్రత్త, బట్టలు జాగ్రత్త, సంతోషంగా దిగండి ఆనందంగా. ఓకే, దేవుడు మిమ్మల్ని గణపరిచాడు ఈ పెద్ద వయసులో, సంతోషం. రండి ఇమానుల్ గారు, జాగ్రత్త దింపండి. యేసు గారు రైట్ వాక్యం, ఇంకా వాక్య సందేశంలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందుగా మన మధ్యలో ప్రియులు ఎనోష్ రాజు గారు, చక్కటి వర్షిప్ చేసే సేవకులు, మంచి గాయకులు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారు మరి వర్షిప్ చేసి ఆరాధనలో నడిపిస్తారు. తదుపరి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సేవకులు, ఉజ్జీవ ప్రసంగికులు మన మధ్యలో ఉండటం మనకు ఆశీర్వాదకరం. జార్జ్ బుష్ గారు వారు దైవ సందేశాన్ని అందిస్తారు, శ్రద్ధగా మనం విందాం. అందరూ కూడా లేచి నిలబడదామండి. కుర్చీలు తీసేయండి, ఈ కుర్చీలు అది ఇలా పెట్టి, సురేష్ గారు కుర్చీలు తీసి ఆ డయాస్ ఇలా పెట్టి, అందరు లేచి నిలబడదాం. రండి గారు, దయచేసి అందరు లేచి నిలబడదాం. ఈ యొక్క అవకాశాన్ని నన్ను ఇచ్చిన మరి సేవకులు, లివింగ్స్టన్ అయ్య గారికి, సంఘానికి, సంఘ బిడ్డలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను పెద్ద వర్షిప్ లీడర్ని అయితే కాదు, కానీ సేవకుణ్ణి. వర్షిప్ లీడర్గాను పరిచర్యలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బహుబలంగా వాడబడుతున్న సేవకులు, జార్జ్ బుష్ గారు మన మధ్య ఉండడం చాలా ఆశీర్వాదకరం. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఏకీభించి దేవుని సన్నిధిలో గడిపే ప్రయత్నం చేద్దాం. అందరూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు, ఇటు అటు తిరగొద్దు. మీరు ఉన్నవారు ఉన్న చోటనే కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిని అనుభవిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో క్రమం కలిగిన భక్తిని మనం చేద్దాం. ఆయన సర్వశక్తిమంతుడు, మన మధ్యన ఆయన కృపను విస్తరించేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య దేవుని యొక్క వాక్యం ద్వారా పనిచేయలాగిన ఆయన యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం. నీ ప్రేమకు స్తోత్రం. అందరూ పాడాలి. యేసయ్యా నీ కృపకై వందనం, Thank you.
చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామము మహిమపడతాం. రాత్రి సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్య కార్యం జరిగిస్తే లోదు దేవుడు, ఆయన యొక్క ఆత్మ సన్నిధానం మన మధ్య ఆయన ఉంచి ఉన్నాడు. ఆయన మహిమ నామం చేద్దాం. రిలో సెలయేరై మారిను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచిన యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై మారిను నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచిన యేసు నీ ప్రేమ. నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారి యేసయ్యా, నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయే బ్రతుకయ్యా, నూతనమాయే బ్రతుక. పాడదాం. యేసయ్యా నీ ప్రేమతో, యేసయ్యా నీ కృపకై వందన. పాడాలి. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమకు స్తోత్రం, యేసయ్యా నీ కృపకై వందనం. ఎడారిలో సెలయేరై మారిన నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచిన యేసు నీ ప్రేమ. ఎడారిలో సెలయేరై మారిన నీ ప్రేమ, ఎండిన భూమిలో మొక్కై మొలిచిన మన మధ్య దిగవచ్చేలాగా ఏకీభవిస్తూ దేవుని యొక్క నామమును స్తుతిస్తూ ఆయన సన్నిధానం అనుభవిద్దాం. ఎండిపోయిన నన్ను నీ జీవముతో రెక్కల చాటునా భద్రపరిచావు, ఎండిపోయిన నన్ను నీ జీవంతో విభరింపజేశావు, ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటునా భద్రపరిచావు. ఏమి చేయాలో మార్గము ఎరుగక నేనున్న వేళలో, ఏమి చేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలో. నాకు మార్గం సత్యం దీవము నన్ను నడిపించాలి, నాకు మార్గం సత్యం దీవము నన్ను నడిపించాలి. యేసయ్యా పాడ నీ ప్రేమకు సో లోకయాత్రలో అలసిపోయి ఉన్నావా?
ఆత్మీయ దాహం తీర్చుకోవాలని ఆశతో ఉన్నావారు ఈ రాత్రి సమరేశ్వరితో మాట్లాడిన దేవుడే, నీ దాహము తీర్చే దప్పిక, నీ దప్పికను తీర్చే దాహాన్ని నీకు సమీపంగా ఉంచాను. జీవితంలోకి ఎన్నడు దాహము కనని జీవాహారము ఇదిగో నేనే ఆ జీవాహారం ఈ మధ్య నుంచి అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు, నీ వాక్యము చేతనే నన్ను బలపరిచావు. అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు, కలత చెందిన నన్ను నీ వాక్యము చేతనే నన్ను బలపరిచావు. ఏమి చేయాలో నేను స్థితిలో, మార్గము ఎరుగక నేను వేళలో, ఏమి చేయాలో స్థితిలో మార్గము ఎరుగక నేనున్న వేళలు, నాకు మార్గం సత్యం దైవం నడిపించావు, నాకు మార్గం సత్యం దైవమై నన్ను నడిపించావు. యెసయ్యా యెసయ్యా నీ ప్రేమ నీ పాడాలి yeah.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్య, ఏ మంచి లేని వాడు ప్రభా, ఆ పాత్రనే యోగ్యుని ప్రభా. ఈ రాత్రి నీ సన్నిధానంలో ఇద్దరు ముగ్గురు ఎక్కువ కంటే నాయన ఎక్కువగా చేరి నీ యొక్క నామమును స్తుతించి మహింపరచగలిగినాం. ఇటు ధన్యత మాకు అనుగ్రహించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క అభిషేకం మా మధ్యకు దిగి వచ్చినందుకు వందనాలు. ఈ అభిషేకం ఇచ్చినందుకు వందనాలు. స్తోత్రాలు స్వామి. మరికొద్ది సేపల్లో ప్రభా నీ దాసుని నిలబెట్టుకుని మీరు వాడుకోబోతున్నారు అందరు బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి ఎంతమందికి నాయన నీ వాక్కులు అవసరమో, ఎంతమంది ప్రభా నీ వాక్యము చేత ఆదరించబడాలో వారి దాహమును తీర్చి అయ్యా నీతో అంటుకట్టబడే అనుభవంలోనికి రాత్రి ప్రతి ఒక్కరూ వచ్చులాగిన నీ ఆత్మ కార్యాలని మా మధ్యన మీరు మాత్రమే జరిగించగలరు. రాత్రి సమస్త మహిమ ఘనత ప్రభావం ఒక్కరికే ఆరోపిస్తూ మారాధన అంగీకరించి స్వీకరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసుతి శ్రేష్టమైన నామమును అడిగి పొందుకుని నా మా పరమ తండ్రి. అందరికట్టుగా చెప్దాం ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. ఇంతవరకు చక్కటి వర్షిప్ చేసి మనల్ని అందరినీ కూడా ఉజ్జీవింప చేసినటువంటి ఎనోస్ రాజు గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, మన ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి వాక్యాన్ని వినే ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. ఈరోజు ఆహ్వానించబడిన దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. మచిలీపట్నం నుండి వారు రావటం జరిగింది. ఎన్నో ప్రాంతాల్లో చాలా చక్కగా వాడబడుతున్నటువంటి సేవకులు, ప్రియులు, దైవ సేవకులు కే జాద్ బుష్ గారు అవకాశం ఇస్తూ ఉన్నాను వాక్య సందేశానికి. చప్పట్ల ద్వారా వారికి ఆహ్వానాన్ని అందజేద్దాం. దయచేసి గమనించండి, వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూడా ఇటు అటు తిరగొద్దు, అది క్రమం కాదు. దయచేసి గమనించండి, ఇటు అటు తిరగొద్దు, పిల్లలను కూడా తిరగనివద్దు. దయచేసి నిశ్శబ్దంగా ఆసక్తిగా దేవుని మాటలు వినాలని మనం చేస్తూ దైవ సేవకులకి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుడు వారిని బహుగా వాడుకోవాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.
ఒకసారి అందరు రెండు చేతులు పైకెత్తి ఏసీకి గట్టిగా దగ్గరగా మంచిగా ఒక స్తోత్రం చెప్తామండి అందరు కలిసి. నేను 100 మంది చెప్తే ఎలా ఉండాలని కొంచెం గట్టిగా చెప్తా. హల్లెలూయా. మీరు ఇంకా గట్టిగా చెప్పగలను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రికాల వేళ మీ అందరితో కలిసి ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి నా ప్రభు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ముందుగా నా ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవజన్లు నిమిష్టనాయ్ గారికి ముందుగా వందనాలు చెప్తున్నాను. అలాగే సిఆర్ఐ గారికి సురేష్ గారు అండి ఈ గారికి వందనాలు. అలాగే ప్రాముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి ఒక వారధిలా పనిచేసి నా నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేస్తూ ఇక్కడికి రావాలని చాలాసార్లు అడిగినటువంటి దైవదాసుని భాస్కర్రావు గారికి నా నిన్ను వందనాలు. అలాగే ఇస్రాయిల్ రాజు గారికి నా నిన్ను వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరారీ గారు సార్ ఎక్కడ ఉన్నారు, మరారి గారికి కూడా నా నిన్ను వందనాలు. వారి వారి కుటుంబాలన్నింటికి నా నిన్ను వందనాలు. ఇందాక చక్కగా గ్రీటింగ్స్ చెప్పారు తల్లిగారు, అమ్మగారికి, వారి కుటుంబానికి వందనాలు. ఇప్పటి వరకు చక్కటి ఆరాధనలు నడిపించారు అభిషక్తులు దైవజన్లు యనోష్ రాజు గారికి నా నిన్ను వందనాలు. అలాగే పెద్దలకు వందనాలు. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న నా ప్రియాన్న బన్ను గారు వారి బృందం అంతటికి నా నిన్ను వందనాలు. సౌండ్ సిస్టమ్ పెట్టిన పవన్ గారు వారి బృందం అంతటికి వందనాలు. మా కూడి వచ్చిన ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలకి గ్రామస్తులకు అందరికి పేరు పేరున అందరికమ్మా అందరికి నా నిన్ను వందనాలు. ఇప్పుడు అందరం కలిసి ఏసైకి వందనాలు చెప్దామండి గట్టిగా. కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా. కొంచెం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం మోంటర్స్ తగ్గించండి, మోంటర్స్ తగ్గించండి. ఒకసారి అందరు అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదో అధ్యాయం. పల్లవి పాడతాను ఎఫ్ మైన. 9వ అధ్యాయం అందరు తీసారమ్మా. నిన్న రాత్రి అభిషక్తులైన దైవజనులు జోసఫ్ అయ్య గారు మన మధ్యన పరిచయం చేశారు. వారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. రేపు రాత్రి కూడా అభిషక్తులైన దేవుని సేవకులు మంగాచారయ్య గారు రాబోతున్నారు. వారిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ వారికి వందనాలు చెల్లిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరం కలిసి 9వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. మొట్టమొదటి వచనాన్ని అందరం కలిపి చదువుదామమ్మా. ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది స్వరం ఎత్తురండి. 1, 2, 3 స్టార్ట్. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి. ఆమెన్. ప్రభు ఈ లేఖన వచ్చిన నుంచి మనతో మాట్లాడును గాక. ఆమెన్. నేను ఒక పల్లవ చరణం పాడతాను. ఈలోపు మీరందరూ నాతో సహకరించండి. ఆ తర్వాత వెంటనే దేవుని వాక్యంలోకి అందాం. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. అందరం చప్పట్లు కొడుతూ రెండోసారి పాడుతూ ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధి. నిరీక్షణమైనందున
నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలు, కొంచెం గట్టిగా హల్లెలు. యా అమ్మ, నేను ఒక గంటలోపే ముగించే ప్రయత్నం చేస్తాను, దయచేసి దీనికి సహకరించండి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. అపోస్తల కార్యముల గ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలమ్మా చెప్పండి, అందరు చెప్పండి. అయితే 28 అధ్యాయాల్లో చాలా కార్యాలు జరిగాయి, చాలా అద్భుతమైన కార్యాలు జరిగాయి. అబ్బో, ఎన్ని కార్యాలంటే మీరు చదవాలే కానీ ఎన్ని అద్భుతాలు జరిగాయో. అపోస్తుల కార్యాలంతా అద్భుతాలే. అయితే 28 అధ్యాయాలతో అపోస్తుల కార్యముల పుస్తకం అయిపోలా, ఆమెన్ అనండి ఒకసారి. ఎందుకంటే
మనం ఆరాధిస్తున్న దేవుడు నిన్న, నేడు, నిరంతరం మాట్లాడాలి. ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. సో నిన్న జరిగిన అద్భుతాలు, అమ్మ కొంచెం మాట్లాడు, నిన్న జరిగిన అద్భుతాలు ఈరోజు జరుగుతాయి. ఈరోజు చేసిన దేవుడు రేపు కూడా చేయగలడు. నమ్మిన వారందరూ ఆమెన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నూతన నిబంధన సంఘం ద్వారా 29వ అధ్యాయాన్ని ప్రభువు రాయించాలి అనుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. అంటే మీకు అర్థం అవ్వాలని నేను ఎలా చెప్పాలంటే, 28 అధ్యాయాల్లో ఏ అద్భుతాలు చేశాడో 29వ అధ్యాయం ప్రస్తుతం నడుస్తున్న అధ్యాయం నూతన నిబంధన సంఘం ద్వారా 28 అధ్యాయాల్లో ఎన్ని అద్భుతాలు జరిగాయో 29వ అధ్యాయంలో అన్ని అద్భుతాలు చేయబోతున్నాడు దేవాదేవుడు. నమ్మిన వారు ఏమనాలి? రైట్. అయ్యగారు అసలు ఏం అద్భుతాలు జరిగాయండి? అయ్యగారు నా తెల్ల జుట్టు నల్లబడిపోయింది, నా పిప్పులు తగ్గిపోయాయి, నేను పొట్టిగా ఉండేదని పెద్దగా అయిపోయాను, నాయన పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్ల చచ్చి అయి కాదు. అపోస్తుల కార్యాలంటే అంత అమాయకమేం కాదు. అప్పటి వరకు యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పాడు పేతురు. హీఈస్ ద ఫెయిల్యూర్ పీటర్. అపవాది చేత జల్లెడ పట్టించబడ్డవాడు ఆయనకి పేరు. యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎప్పుడైతే అపొస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో మేడగది మీద పెంతుకొస్తు దినాన వాళ్ళందరూ ఎదురు చూస్తుండగా వారి మీదకి పరిశుద్ధాత్ముడు రావటం ప్రారంభించాడు, శక్తి పొందుకున్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. మనకు కూడా దేవాదేవుడు శక్తి నువ్వబోతున్నాడు. నమ్మి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అయితే శక్తి పొందుకున్న తర్వాత అంతకుముందు యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదన్న పేతురే, యేసయ్య నేను ఎప్పుడూ ఎరగను అని చెప్పిన పేతురే, యేసయ్యకి నేను దూరంగా ఉన్నానని చెప్పిన పేతురే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఆయన మీదకి రావటం ప్రారంభించాడో ఒక్క ప్రసంగానికి 3000 బాప్తిస్మాలు ఇవ్వటం ప్రారంభించాడు. మంచిగా మంచిగా ఆమెను అనాలి. ఎన్ని ప్రసంగాలకి? ఒక్క ప్రసంగానికి ఎన్ని వేల బాప్తిస్మాలు అండి? 3000. అమ్మ ఒక ప్రశ్న అడగనా, 3000 ప్రసంగాలు జరుగుతున్న ఒక్క బాప్తిసం అవుతుందా గారు? ఇప్పుడు మాట్లాడాలి అందరం. 3000 ప్రసంగాలు చెప్పిన ఒక్క బాప్తిసం అవ్వగలుగుతున్నావా? ఇంపాసిబుల్. కానీ ఎప్పుడైతే పేతురయ్య గారు ఒక్క ప్రసంగానికి 3000 బాప్తిస్మాలు అవటం ప్రారంభించాడు, పోనీ అక్కడితో అయిపోయిందా? 3వ అధ్యాయానికి రాగానే శృంగారమను దేవాలయంలో కుంటివానికి కాల్ రావటం, దాన్ని కూడా అందరూ అపోజ్ చేయటం, దాన్ని ఉద్దేశించిన కూడా స్వార్థ చెప్పటం, అంటే దేవుని వాక్యాన్ని మరలా అప్పుడు ప్రకటించడం, వెంటనే ఎప్పుడైతే ప్రకటిస్తున్నాడో 5000 మంది పురుషులకు బాప్తీసం అవటం ప్రారంభించాడు. మీకు ఎవరికి ఆమెన్ అంటాం ఒకసారి కొంచెం గట్టిగా, పర్లేదు ఆమెన్ అన్నాను ఒకసారి. 8000 బాప్తీసమాలు, 5000 మంది పురుషులు అంటే మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారో చూడండి. అక్కడేమో ఒక్క ప్రసంగానికి 3000, ఇక్కడ ఒక్క ప్రసంగానికి 5000. పోనీ అక్కడతో అయిపోయిందా? కందాకే రాణి దగ్గర ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చారు. తిరిగి వెళ్ళిపోతుంటే ఫిలిప్పుతో దేవుని ఆత్మ ఏం చెప్పిందంటే, ఎన్ని రథం మీద ఉంటున్న మంత్రికి సువార్త చెప్పమంది. ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మంత్రికి సువార్త చెప్పడం ప్రారంభించాడో వెంటనే మంత్రి గారికి బాప్తీసం ఇవ్వడం ప్రారంభించాడు. ఆమె నన్ను గట్టిగా, అమ్మ మనందరం విశ్వసిద్దాము, మన కంఠంలో ప్రాణం ఉండగానే 2 చేతులు పైకెత్తి ఒకసారి ఆమె నన్నండి. మన సంఘాల్లో కూడా మంత్రులకు బాప్తీసం ఇచ్చే అవకాశం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోనీ అక్కడతో అయిపోయిందా? మీరు తర్వాత 16వ అధ్యాయానికి రండి. పౌలు గారు, సీల గారు ఎవరమ్మా? ఇప్పుడు కాదు మామూలుగా నేను చెప్తున్నాను వినండి. 16వ అధ్యాయం పౌలు, సీల, వాళ్ళిద్దరినంట చాలా బాగా కొట్టారట. ఇద్దరిని ఏం చేశారు? చాలా బాగా కొట్టి తీసుకెళ్ళి ఎక్కడేశారంటే చెరసాల్లో పడేశారు. ఎక్కడనా? చెరసాల్లో. అయితే చెరసాల్లో వేయగానే అసలు అయ్యగారు నాకు తెలుసమ్మా, పౌలయ్య గారు అంత పెద్ద ప్రసంగికుడు ఎవరన్నా ఉన్నారు భూమి మీద? ఆయన లాంటి ప్రసంగాలు చేయగలను ఎవరన్నా ఉన్నారయ్యా భూమి మీద? అలాంటి పెద్ద పాస్ గారు ఎప్పుడైతే చెరసాల్లో వేశారో ప్రసంగాలు ఆపేసి పాటలు పాడడం మొదలుపెట్టాడు. ఆమెన్ అంతలా మీరు. ఎప్పుడైతే పాటలు పాడడం మొదలుపెట్టాడో దేవాది దేవుడు బంధకాలన్నీ చెంచేయటం ప్రారంభించాడు. ఏ చేతులతో అయితే పౌలయ్య గారి చేతికి బేడీలు వేశారో ఆ బంధకాలు బేడీలన్నీ తెగిపోగా ఎవరైతే బేడీలు వేశాడో అదే ఆయన వచ్చి ఆ బేడీలు వేసిన చేతితోనే బాప్తీసం తీసుకోవటం ప్రారంభించాడు. మీరు అసలు అలా చూసుకుంటూ పోతే ఎక్కడ కదిలితే బాప్తీసం, మెదిలితే బాప్తీసం, నుంచుంటే బాప్తీసం, కూర్చుంటే బాప్తీసం, ఎలితే బాప్తీసం, కుటుంబ ప్రార్థన బాప్తీసం, పెళ్లి రోజా బాప్తీసం, జ్ఞాపకార్థ గుడిగా బాప్తీసం. మనం మనసారా మరలా ప్రార్థన చేద్దాం. ఏ అమ్మ పరిస్థితులు ఎలాగన్నా ఉండయండి గాక ఈ రోజుల్లో మనం నిశ్చయంగా అనేక బాప్తీసమాలు ఇచ్చేవారంగా మారిపోవాలి. మనసారా ఆమె నన్ను ఒకసారి. తెలంగాణ లేదు, ఉత్తరప్రదేశ్ లేదు, నార్త్ ఇండియా లేదు, ఏ ఇండియా అయినా కానీ
మనందరి టార్గెట్ ఏంటి? దేవాది దేవుని దగ్గరికి ప్రజలందరూ రావాలి. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. అలాంటి కార్యాలు జరిగినటువంటి అద్భుతాల కార్యాలు ఈ 9వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది. ఇందులో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఏం జరిగిందమ్మా? సుయాన యేసయ్య వచ్చి 30 సెకండ్లు సౌలుతో మాట్లాడాడు. ఎన్ని సెకండ్లు? 30 సెకండ్లు. యేసయ్య మాట్లాడితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆమెన్ అనండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు ఎన్ని రాజకీయ సభలు జరిగాయి కదా, అన్ని లక్షల మంది ప్రజలు వచ్చారు కదా, ఒక్కలైనా ఏ ప్రసంగానికైనా వారి హృదయాన్ని మార్చుకుని మనసు పొందిన వాళ్ళు ఒక్కరు చూపించగలరా నాకు? ఇన్ని లక్షల మందిలో పోలీసు వాళ్ళు ఒక్క దొంగను మార్చడానికి ఎన్ని భయంకరమైన దెబ్బలు కొడుతున్నారు, అవునంటారా కదంటారా? అన్ని భయంకరమైన దెబ్బలు కొడితే ఒక్కరినైనా మార్చగలిగారా? కానీ యేసయ్య మాట్లాడితే సౌలు వంటి వారు పౌలులాగా మారిపోయారండి. యేసయ్య మాట్లాడితే సమరయ స్త్రీ వంటి వారు సువార్తికురాలుగా మారారండి. యేసయ్య మాట్లాడితే స్టువర్ట్పురం సుధాకర్ గారు అని ఒక ఆయన ఉంటాడు, గజ దొంగ ఆయన, స్టువర్ట్పురం అయింది. ఆయన చెయ్యనన్ని దొంగతనాలు ఎవరు చేయలేదట. ఎవరు చెప్పినా వెళ్ళిన వాళ్ళ నాన్న కొట్టాడు, వాళ్ళ అమ్మ కొట్టాడు, ఇంట్లో వాళ్ళు తోలేశారు. ఇలాంటి ఒక సభకు వచ్చాడు, దేవాది దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. స్టువర్ట్పురాన్ని సువార్తపురంగా మార్చేంత గొప్ప దైవజండుగా మార్చబడ్డాడు ఆయన. యేసయ్య మాట్లాడితే అలాంటి అద్భుతాలు జరుగుతాయి, నమ్మి ఆమెను చెప్పండి ఒకసారి గట్టి. అందరూనేమో నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఏం చేయలేవు, ఈ రోజు అయిపోయింది అంటారు. చచ్చ ఏమైంది ఆమె అన్నాను ఒకసారి గట్టిగా. అది చీకటి రాత్రి, పిండి కొట్టబడిన రాత్రి, యాకోబా రాత్రి ఒక్కడే ఉన్నాడు, ఎవరు కనపడతలా, ఎవరు మాట్లాడతలా, రాయిని తలగిడిగా చేసుకుని పడుకుని ఉన్నాడు. అప్పుడు దాకా వినపడ్డ స్వరం ఏంటి, ఇక నీ పని అయిపోయింది, ఈ రోజుతో నీ పని అయిపోయింది, మీ అన్న వచ్చి నేను చంపేస్తాడు, ఇంకా నీ బ్రతికింతే, ఇక నువ్వు ఏం చేయి. ఈ రాత్రి కూడా ఎవరికో ఇలాంటి స్వరాలు వినబడుతున్నాయి, మీ వ్యాపారాలు అయిపోయాయి, మీ బిడ్డల జీవితాలు అయిపోయాయి, ఇక మీకు పిల్లలు పుట్టడం, ఇక వివాహాలు అవో, ఇక మీ బతుకులు ఇంతే, ఇలాంటి మాటలే మాట్లాడారు. అది ఒక చీకటి రాత్రి. అందరూ యాకోబు ఏం చెప్పారు, ఇక అయిపోయిందే, మీ అన్న వచ్చి అన్నీ మరణ వార్తలే. కానీ ఆ చీకటి రాత్రి పరలోకాన్ని తెరిచి మాట్లాడుతున్నాడు ప్రభు. ఏమని తెలుసా? నేను నీతో చెప్పున్నది నెరవేర్చే వరకు నిన్ను వదిలిపెట్టను అని చెప్పాడు ఆయన. ఎవరికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడతాడు ఆయన. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పండి ఒకసారి, మాట్లాడతాడు. మాట ఇచ్చాడా, మాట తప్పడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఒక అద్భుతమైన అధ్యాయం మీకు నిద్రలో కూడా గుర్తుండాలి, 9వ అధ్యాయం. అందులో ఒక ప్రశ్న అడిగి వెళ్ళడానికి రాత్రి వచ్చాను నేను. ఆ ప్రశ్న ఏంటో ఒకసారి మళ్ళీ మొదటి వచ్చినాన్ని అందరు కలిపి గట్టిగా, అమ్మా నేను ఎక్కువసేపు మాట్లాడను, సరే రేపు రాత్రి కూడా మీరు రావాలి, నేను చాలా తక్కువ సమయం, ఒకసారి నాకు స్పందించండి. మొట్టమొదటి వచ్చినాన్ని అందరం కలిపి చదువుతున్నాం, గట్టిగా చదవాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును ప్రాణాధారమైనట్లు లేను అన్నాను ఒకసారి గట్టిగా. అమ్మా నాతో మాట చెప్పండి, సౌలు ఇంకను. అయ్యా అన్నారా అనండి ఒకసారి, ఇంకను. అమ్మా అనండి ఇంకను. అసలు నాకు చాలా చాలా అద్భుతమైన స్క్రిప్చర్ అది. సౌలు ఇంకా అలాగే ఉన్నాడట. ఎలా? యేసు ప్రభువు గురించి ఎవరన్నా ప్రకటించినా, ఎవరైనా సాక్ష్యం చెప్పినా, ఇదిగో అన్నలాగా ఎవరన్నా ఆరాధన చేసినా, ఇదిగోండి చాలామంది పెద్దలు ఎలా కష్టపడి ఇలా సభలు పెట్టినా, వాళ్ళ రక్తాన్ని వాళ్ళ సంపదను దారపోసి అనేక మందిని రక్షించడానికి ఊరు కోసం అనేక ప్రాంతాలు దాటి వచ్చి ఇక్కడ సభలు పెట్టినా, బాప్తిస్మాలు ఇచ్చినా, నాలాగా ఎవడన్నా వాక్యం చెప్పినా, నాలుగు ఎవడన్నా ఆరాధన చేసినా, ఎవడన్నా పాడినా, ముందు బెదిరిస్తాడు లేకపోతే చంపేస్తాడు. సౌలు గారి పని అదే. అయితే మొదటి రోజు నుంచి అలాగే ఉన్నాడట. ఇంకను మొదటి రోజు రోడ్డు ఎక్కినప్పుడు ఏ తీవ్రతతో ఉన్నాడు, ఇంకా అలాగే ఉన్నాడట. అయ్యా ఆ పని పెట్టుకుని వచ్చినప్పుడు ఎంత తీవ్రంగా ఉన్నాడు, ఇంకా ఇంకా. అయితే బైబిల్లో ప్రతి పదం మనకు అప్లికేషనే, మనకు అప్లై చేసుకోవటమే. అయితే ఈ రాత్రి ఒక్క ప్రశ్న అడగనుండి, మనం ఇంకా అలాగే ఉన్నామా? ఈ ఒక్క ప్రశ్న అడగనుండి, మన జీవితాలు ఇంకా అలాగే ఉన్నాయా? ఏమండి అవునా కదా? వాస్తవం మాట్లాడుకోవాలంటే నిన్న ఒక రకంగా ఉన్నారు, ఈరోజు ఒక రకంగా ఉన్నారు చాలామంది. కొంతమంది సంతోషంగా ఉన్నారు, కొంతమంది బాధతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే అసలు అది విషయం కాదు, అసలు మనం ఇంకా మన ఆత్మీయ జీవితాలు ఇంకా అలాగే ఉన్నాయా? మనం బాప్తిసం తీసుకున్న క్రొత్తలో ఎలా ఉన్నామో ఇంకా అలాగే ఉన్నామా? అప్పుడు మన ప్రార్థనా జీవితం ఎంతో ఇంకా అలాగే ఉందా? అప్పుడు మన వాక్యం ధ్యానించే స్థాయి ఎంతో, సమయం ఎంతో ఇంకా సమయం అలాగే ఉందా? అప్పటి మన పరిశుద్ధ జీవితం యొక్క శిఖరాగ్ర స్థాయి ఎంతో ఇంకా అలాగే ఉందా? అప్పుడు మన మందిరం మీద మనకున్న ప్రేమ ఆసక్తి ఇంకా అలాగే ఉన్నాయా, పడిపోతున్నాయా? ఈ రాత్రి ఒక్క ప్రశ్న అడిగి వెళ్ళిపోవటానికి వచ్చాను.
అమ్మ మనం ఇంకా అలాగే ఉన్నామా, మన కుటుంబాలు ఇంకా అలాగే ఉన్నాయా, అసలు ఇదివరకు ఏం బతికేవాడు? చిచ్చి అదేమి సాక్ష్యం అండి. అమ్మా నేను ఒక మాట చెప్తాను వినండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. ఆ లోకాసువార్త 10:30 ఒక మాట ఉంది, ఒక మనుష్యుడట యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోతున్నాడు. ఏమైపోతున్నాడు? ఈ రోజుల్లో చాలామంది అలా లేరంటారా? చాలామంది అలా లేరా? మనం ప్రారంభంలో ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఒకసారి మనం పరిశీలన చేసుకుని వెళ్ళిపోదాం. దిగిపోతున్నారు చాలామంది. అయ్యగారు పోయిన సంవత్సరం ఒక రకంగా ఉండదండి, ఇప్పుడు అసలు ఏం బాగులే, దిగిపోతున్నాం. అమ్మ నేనేమంటానంటే, ఒక క్రైస్తవ జీవితం ఎప్పుడు పై నుండి కిందకి రాకూడదు, కింద నుండి పై పైకి ఎదిగే వారంగానే ఉండాలి మనందరం. నమ్మితే ఆమెన్నాను ఒకసారి గట్టి. హల్లెలూయా. అందుకే ప్రసంగి మాట్లాడితే ఏమన్నా అంటే, మీ కార్యారంభం కన్నా మొదట మీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ, మీరు మహిమ నుండి అధిక మహిమను పొందుతారు. ఎప్పుడైనా మనం కింద నుంచి పై పైకి వెళ్ళాలి, కానీ పై నుంచి కిందకి రాకూడదు. ఏమండి, ఎంతమంది అద్భుతంగా ప్రారంభించారండి, ప్రారంభించిన వాళ్ళు ఎంతమంది పడిపోయారు, ఎంతమంది నేలకు దిగిపోలేదు? అమ్మా ప్రపంచం గర్వించదగ్గ దైవజెండు అండి ఆయన, తెలుగు దైవజెండు కే పాల్. చిన్న విషయం కాదు ఆయన. ఆయన విశాఖపట్నం వెళ్తే ప్రస్తుతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి లేచి నిలబడ్డ దృశ్యాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో చూడండి ఒకసారి, డాక్టర్ బర్నబాస్ అనే ఒక దైవజెండు సాక్ష్యం తెనాలి అయింది. అతను ఒక మాంత్రికుడు, అతనితో చాలామంది రొక్కం కుదుర్చుకుని తెనాలి కేఏ పాల్ గారు వస్తున్నారు. ఆయన రాగానే, నీ దగ్గర ఉన్న అన్ని శక్తులు వాడి చంపేయాలి అని బేరం కుదుర్చుకున్నాం. ఇక అయిపోయింది, ఆయన ఎవరికన్నా టార్గెట్ పెడితే వెళ్ళినా చచ్చిపోతాడు. నేను అబద్ధం చెప్పట్లేదు, యూట్యూబ్లో కూడా ఉంది చూడండి సాక్ష్యం, బర్నబాస్ తెనాలి. అయితే అక్కడ సౌండ్ సిస్టమ్ దగ్గర 150 శక్తులను పెట్టుకుని రెడీ కూర్చున్నాడు. ఈయన కేఏ పాల్ గారు ఎప్పుడైతే స్టేజ్ మీదకి వస్తాడు, వీళ్ళు సిగ్నల్ ఇస్తారు, అటు వదులుతాడు, రాత్రి ఎందుకు చచ్చిపోయాడో తెలియకుండా చంపేస్తాయి. అటువంటి పరిస్థితి. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది, కేఏ పాల్ పని అంతా అయిపోయింది. అయిపోయింది రానే వచ్చాడు స్టేజ్ మీదకి, అందరూ ఆయన వస్తాడు, హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడుతున్నారు. కొంత వందల మంది కోయిరు, వీళ్ళు వెంటనే సిగ్నల్ ఇచ్చారు, వదిలేరా అని అనగానే అక్కడి నుంచి బయలుదేరి పరుగు 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 పరుగున 150 వాటిని మొత్తం ఒకేసారి వదిలేస్తే పరుగు పరుగు పరుగున స్టేజ్ దగ్గరికి వచ్చేసాయి. స్టేజ్ దగ్గరికి ఎంత స్పీడ్గా వచ్చాయో అంత స్పీడ్గానే ఆ బర్మాస్ దగ్గరికి వెళ్ళిపోయి అన్నయ్య అంట, అరే నువ్వు ఎంతమందిని చెప్తే అంతమందిని వేసేసావు, నువ్వు ఏ పని చెప్తే అంత పని అప్పగించావు, నువ్వు ఎవరితన్నా పెట్టుకోగానే ఆ దైవజంతో పెట్టుకోకపోక ఆయన దగ్గర మహిమ కలిగిన శక్తి ఏదో ఉంది అని చెప్పారంట. ఏంటండి ఆయన స్థాయి? మరి ఇప్పుడు బైబిల్లో కూడా అలాటం లేరా? సంసోను అనండి గట్టిగా. మంచిగా అనండి, ఏం కాదు, కొంచెం గట్టిగా అన్నానా? సంసోను అనండి. నాకు తెలిసండి, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ సంసోనుకున్నంత వెరైటీ అనే ఇంటికి ఎవరికి లేదు, అవునా కదంటారా? సాధారణంగా మన అమ్మమ్మలు నానమ్మలు ఊర్లో వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు కోళ్ళును పడతారు, గుర్తుందా? మర్చిపోయారు అసలు కోళ్ళు, అంతా చికెనే. అసలు కోళ్ళు గుర్తులేవు ఎవరికి? మా చిన్నప్పుడులే అండి, కోళ్ళు పడితే ఆ కోడి ఆయిల్ ఎక్కుద్ది, ఈళ్ళు ఎక్కుద్ది, ఆసూరు ఎక్కుద్ది, మొత్తానికి ఒక కోడిని పట్టుకొచ్చి పలిక్ కింద ఎత్తే పలిక్ కింద ఉన్న కోడి పారిపోద్ది, అవునా కదా? మళ్ళీ దానికోసం వెళ్ళాలి అయ్యగారు, అవునా కదా? అంటే ఒక్క కోడికే ఎంత కష్టపడ్డావే. ఇప్పుడు నక్కను చూసారా మీరు? నక్కను చూసారమ్మా? చూసారమ్మా? పట్టుకున్నారా? దొరకో అయ్యగారు, దొరుకుతాయా? దొరకవు. అలాంటిది ఎన్ని నక్కలు పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టుకుంటాడా? తోకలు మూడేసేస్తాడా? అంటించేస్తాడా? అసలు ఆయన యుద్ధం చేస్తే శత్రువు కళ్ళల్లో కనీసం నెత్రుండిచ్చేవాడా? నోటి నిండా నవ్వు నిండిచ్చేవాడా? అమ్మో యెహోవా ఆత్మ తన్ని రేపగా. ఏంటండి ఆ దైవజెండు? గాడిద ఎంత, దాని తలకాయ ఎంత, దాని దవడ ఎంత, పచ్చి గాడిద దవడ ఎంకెంత, ఒక్క గాడిద దవడ ఇంకో సక 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 ఎంతమంది? అమ్మో బాబోయ్, 1,000 మందినా? ఏంటి అభిషేకం? అమ్మా ఆయన ప్రారంభం సూపర్, ముగింపు కూడా అలాగే ఉందంటారా? మాట్లాడన్నానా? ముగింపు కూడా అలాగే ఉందా? లే, కానీ పరిశుద్ధ గ్రంథం, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గరైపోయాడు, నీరు లేని బావిలో తోయబడ్డాడు, తనకున్న వస్త్రాన్ని కోల్పోయాడు. అటువైపుగా ఇష్మాయిల్ వస్తుంటే మొదటిసారి అమ్మబడ్డాడు, వెళ్ళిపోయి పోతీఫర్కి 2వ అమ్మబడ్డాడు, ఆ పనికిమంది పోతీఫర్ భార్య చేతిలో నిందించబడ్డాడు, నేరుగా చెరసాల్లోకి వెళ్ళాడు. ఆయన పేరు చెప్పొచ్చుగా, గట్టిగా చెప్పొచ్చుగా. అమ్మ యోసేపు ప్రారంభం ఏమన్నా బాగుందా? మాట్లాడాలి. ఏమన్నా బాగుందా? బాగోలా. కానీ ముగింపు బాగుందంటారా? బాగోలేదా? సూపర్.
తండ్రికేమో మంచి కొడుకు కనపడ్డాడు యోసేపులో, అన్నలకేమో పిచ్చి కలలుగానే తమ్ముడు కనపడ్డాడు, మొదటిసారి కొనుక్కున్న వారికి ఏమో ఒక బానిస కనపడ్డా, రెండోసారి కొనుక్కున్న పోతీఫర్కి ఇంకో బానిస కనపడ్డా, ఆ పనికి మంది పోతీఫర్ భార్యకు ఒక మగాడు కనపడ్డాడు యోసేపులో, చెరసాల యజమానికి ఖైదీ కనపడ్డాడు, తోటి నేరస్తులందరికీ నేరస్తుడు కనపడ్డాడు. కానీ ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న ఏసైకి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కనపడ్డాడండి. ఫరో ఇంటికి ప్రభువుగాను, ఐగుప్తు అంతటికి దేవునిగాను. ఏం ముగింపండి అసలు అది. నాన్న బాగా వినాలి, సొంత అన్నలే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఒక్క ఇంట్లోని వారే, ఒకే పేగు పంచుకు పుట్టిన వారే, ఒకే కడుపు నుంచి బయటకు వచ్చిన వారే, సొంత అన్నలే, సొంత అన్నలే. యోసేపు చేతిని 16 సంవత్సరాలు బువ్వక దూరం చేసేశారు. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేసేస్తే, 16 సంవత్సరాలు అన్నానికి దూరం అయిపోయిన ఆ యోసేపు చేత్తో ఈ రాత్రి మనం ఆరాధిస్తున్న దేవుడు 2 దేశాలకు అన్నం పెట్టించడం ప్రారంభించాడండి. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఆదికాండం 50వ అధ్యాయం. 16 సంవత్సరాలు అన్నానికి దూరం అయిపోయినా ఆ యోసేపు అక్కడ నిలబడి ఉంటే, అన్నానికి దూరం చేసిన అన్నలందరూ అక్కడ నిలబడి ఉన్నారు, నిలబడి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు, అన్నలారా భయపడకండి, నేను మీకు మీ పిల్లలకు కూడా అన్నం పెడతా. ఏంటండి ఆ ముగింపు? ఏంటి అసలు? నేను మీకు మీ పిల్లలకు కూడా, మీరైతే నన్ను నమ్మేశారు కానీ సకల జనుల మేలు కోసం దేవుడు దీన్ని అనుమతించాడు. ఆమెన్ చెప్పొచ్చు ఒకసారి. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు అల్లాడిస్తూ ఆమెన్. కొంచెం గట్టిగా అనొచ్చుగా అమ్మ, గట్టిగా అనొచ్చుగా ఆకుండా అమ్మ, అలా చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అంటుండగానే మీ పిల్లల చేతులు కూడా అనేక మందికి అన్నం పెట్టే చేతులుగా మారుస్తాడు దేవుడు. మీ చేతులను కూడా అనేక మందికి అప్పిచ్చే చేతులుగా మారుస్తాడు. 2 చేతులు పైకెత్తి ఆమెన్ ఆమెన్ బిగ్గరగా ఇంకొంచెం గట్టిగా ఆమెన్ అంటుండగానే, నానా ఇప్పుడు దాకా నువ్వు అన్నం తీసుకునే చేతిలో ఉన్నావా, అన్నానికి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నావా, ఇక నీ చేతులు అనేక మందికి పెట్టే చేతులుగా మార్చబోతున్నాడు దేవుడు. అనేక మందిని పైకి తీసుకొచ్చే చేతులుగా మార్చబోతున్నాడు. నమ్మిన వారందరూ 2 చేతులు పైకి తీసేకి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడున్నాం సార్? ఎక్కడున్నాం? పడిపోతున్నామా? ఇంకా అలాగే ఉన్నామా? మోషే అనండి, గట్టిగా అనండి, పర్లేదు. మోషే గారు మీ ప్రయాణం ఎక్కడ ప్రారంభించారు? నైలు నదిలో. ఉంటాడో చచ్చిపోతాడో తెలియని చోట, మొసళ్ళు తిరిగే చోట, గాఢంత కారంలో, మరణ ఛాయలో అక్కడ అయిపోయారా? లేదు. అంతకన్నా కిందకి వెళ్ళిపోయారా? లేదు. మరి ఏమయ్యారు? అక్కడ ప్రారంభించబడ్డ మోషే ప్రయాణం కింద నుంచి క్రమక్రమంగా పై పైకి ఎదుగుతూ రూపాంతర కొండ మీద తన ప్రయాణాన్ని ముగించలేదా? టైటానిక్ తెలుసా మీకు? ఏదో చెప్పండి సార్, టైటానిక్ తెలుసా తెలీదా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అంటే నాన్న మీకు తెలుసా టైటానిక్? ఏంటిది? తెలుగులో చెప్పండి నాకు. వాడా అనండి ఒకసారి. 256 మంది తయారు చేశారు. ఎంతమంది ఇంజనీర్లు? ఎంతమంది? కొన్ని కోట్లు పెట్టారు దాని మీద. ఎంత కోట్లు? టైటానిక్ అంటే అర్థం ఏంటంటే అన్సింకబుల్, మునిగిపోనిది అని అర్థం. ఏంటిది? మునిగిపోనిది అని అర్థం. మునిగిపోనిదని అసలు. ఆ తర్వాత దాని ఓపెనింగ్ రోజున జాన్ స్మిత్ అనేవాడు రిబ్బన్ కట్ చేస్తా అన్నాడు, దేవుడు కూడా దీన్ని ముంచేయలేడు అన్నాడు. సూపర్, మీ పని మీద మీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి. దేవుడు కూడా దీన్ని ముంచేయలేడు అన్నాడు. ఆ తర్వాత ఇంకో గమ్మో రిబ్బన్ కట్ చేస్తూ ఇంకోడు అన్నాడు, ఇక జీవితంలో మీకు ఇలాంటిది కనపడదు అన్నాడు. ఆడి మాట ఫలం ఏమో ఈ రోజుకి ఎవరికి కనపడలేదు. దాన్ని ఎత్తుక్కుంటూ పోయిన సంవత్సరం 4 వెళ్ళారంటే వాళ్ళు కూడా అమ్మ, దాని పేరేంటి? అన్సింకబుల్, మునిగిపోనిది. ఏంటిదమ్మా మునిగిపోనిది? మునిగిందా తేలిందా? ఏదో చెప్పండి బాబు, మునిగిందా తేలిందా? మరి పేరేంటి? మనోళ్ళు పేర్లు పెడతారండి మో. అసలు ఈ మధ్య మనుషుల పేర్ల కన్నా కుక్కల పేర్లు ఎదిరిపోతున్నాయి. నిజమయ్య గారు, మొన్న ఊరెళ్ళాను, అమ్మగారు పిలుస్తుంది, అరే పాండ్సు అని పిలిచింది. అమ్మగారు మీ అబ్బాయి పేరు భలే ఉందండి అన్న. అబ్బాయి కాదు అబ్బాయి అంది. అమ్మాయి అమ్మగారు? అమ్మాయి కూడా కాదు అబ్బాయి. ఆ మరి ఎవరన్నా? లోపల నుంచి నల్లగా ఉంది, బంగారం లాంటి పేరు వేస్ట్ చేసావుగా. ఆ రోజు నుంచి 20 సంవత్సరం అయింది, ఇప్పుడు దాకా పాండ్స్. మీ ఇష్టం. హల్లెలూయా. స్తోత్రం అనొచ్చుగా, గట్టిగా ఇది గట్టిగా అనొచ్చుగా. నేను వెంటనే నోవాక్ గారిని అడిగా, నోవాక్ గారు అయ్యో ఇను ఏంటన్నాడు, ఎక్కడ ముంచేసా నీ పడవనా అన్న. అదేంటన్నా,
మరి అంతే 256 మంది తయారు చేసాము, మునిగిపోయిందని పేరు పెట్టాము, ఎక్కడ ముంచేసామో తెలియకుండా ముంచేసాము, దేవుడు కూడా ముంచేయలేడని చెప్పాము, మేమేం తీసుకెళ్ళి జాగ్రత్తగా ముంచేసామంటే నువ్వు ఏకంగా కర్రతోనూ కీలుతోనూ గమ్ముతోనూ కట్టావంటే జాగ్రత్తగా ఎక్కడ ముంచేసి ఉంటావు, ఎక్కడ ముంచేసావో చెప్పు అని అడిగా. వెంటనే అటు కొట్టాన్నాడు, రే నేను చెప్పేది జాగ్రత్తగా. ఏంటి అనన్నా, నా పడవ తన ప్రయాణాన్ని ఉప్పుగుంట గ్రామంలోనే ప్రారంభించింది, నూతన మందిరం నుండే ప్రారంభించింది, అక్కడే ఆగిపోలా, అంతకన్నా కిందకి దిగిపోలా. ఆమె చెప్పొచ్చు, తప్పేమి లేదు, అక్కడతో ఆగిపోలా, అంతకన్నా కిందకి దిగిపోలా. ఇక్కడ ప్రారంభించబడిన మా పడవ క్రమక్రమంగా పై పైకి ఎదుగుతూ స్తోత్రం చెప్దాం అందరు గట్టిగా. అయితే మధ్యలో నీళ్ళకు అడ్డుకొట్టుకెళ్ళాం, ఇటుకొట్టుకెళ్ళాం, శ్రమలు పడ్డాం, బాధలు పడ్డాం, నిందలు పడ్డాం, అవమానాలు పడ్డాం. చుట్టూ చూసిన వాళ్ళందరూ ఇంత సేవ చేస్తున్నారు ఈలకే ఏంట్రా, ఇంత భక్తి చేస్తున్నారు ఈలకే కష్టాలు ఏంటి, ఇంత చేస్తున్నారు ఇలా దేవుడు ఏమైపోయాడు అన్నమాట. వాస్తవమే శ్రమలకు అడ్డుకొట్టుకెళ్ళాం, ఇటుకొట్టుకెళ్ళాం, అటు నెట్టబడ్డాం, ఇటు నెట్టబడ్డాం, నీళ్ళనే శ్రమలు అటుతో ఇస్తాయి, నీళ్ళనే శ్రమలు ఇటుతో ఇస్తాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే మాట అన్నారు, ఇంత భక్తి చేస్తున్నారు ఇలా దేవుడు ఏమైపోయాడు, కష్టాలన్నీ ఈలకే ఏంటి, కన్నీరంతా ఈలకే ఏంటి అన్నమాట. వాస్తవమే కానీ తీరం చేరే రోజు ఒక రోజు రానే వచ్చింది. మమ్మల్ని చూసి అన్న వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారు, కానీ మా పడవ తన ప్రయాణాన్ని అరారతు పర్వతం మీద ముగించేలాగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. టాప్ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అది. అమ్మా ఇంకా అలాగే ఉన్నామా, పడిపోతున్నామా? యోబు గ్రంథం 2:9 మీ అందరికి నా మాటలు అర్థమవుతుంటే ఒకసారి ఆమెన్ అంటారా? యోబు గ్రంథం రెండవ అధ్యాయం 9 అందరం కలిపి గట్టిగా చదువుతున్నాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి. ఏమండి యోబు గారికి వచ్చినానికి అస్సలు ఎవరికన్నా వస్తాయమ్మా చెప్పట్లా, మీరు ఎవరికన్నా వస్తాయా, ఎవరన్నా పడతారా, అసలు అన్ని తిప్పలు పడి ఎవడన్నా భూమి మీద బతకగలడా? ఏమండి అవునా కదండి అయ్యగారు, ఇవి ఊరు చిన్న కష్టం వస్తేనే చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో, అవునంటారు కదంటారా? మొన్న ఆ మధ్య నా దగ్గరకు వచ్చి వెళ్ళి వచ్చింది ప్రార్థన చేయమని, ఏంటారు చచ్చిపోతారా, చచ్చిపోతావా ఏ అన్న, నాకు పెళ్ళి అవ్వట్లేదు అన్నయ్య, అవ్వదు చచ్చిపోతామేంటన్న, అవునన్న నేను చచ్చిపోతా, ఇంతకు ఎందుకు అవ్వట్లేదు రా పెళ్ళి, నా ముక్కు బంగాళదుంపలాగా ఉందంట అన్నయ్య. మరి ఎట్టుండాలి నాన్న, క్యారెట్ లాగా ఉండాలన్నయ్య. నేను అన్నాను క్యారెట్ లాగా ఉండే సైనస్ అంట, ఊపిరి ఆడతలేదంట, బంగాళదుంప బోల్ అంత గాలి వెళ్ళింది, ప్రశాంతం బతికే వెళ్ళిపో అన్న. ఈలోపు ఇంకో తల్లి వచ్చింది, ఇంకో తల్లి వచ్చి అంటది అన్నయ్య అంతే, ఏంట్రా అన్న నేను చచ్చిపోతాను అన్నయ్య అంటది, నీకు పెళ్ళి అవ్వలేదా, కాదన్నయ్య అయ్యిందన్నయ్య, ఆయనతో నువ్వు పిల్లలతో ఏగలేకపోతున్నానన్నయ్య అంది. నేను అన్నాను ఆమెము పెళ్ళి అవ్వలేదని, ఈమెము పెళ్ళి అయ్యిందని, ఇక అందరూ చచ్చిపోతే ఇంకెవరు ఉండేది భూమి మీద, అవునా కదా, ఎవరు అయ్యగారు అవునా కదా. అందుకే మీకు బాగా కష్టాలు వస్తే యోబు గారి చరిత్ర చదువుకోండి, హల్లెలూయా అన్నాను ఒకసారి గట్టి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆయనకంటే మనమే బెస్ట్ అనిపిస్తుంది మనకి, అవునా కదా, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అమ్మ యోబు గారికి వచ్చినని తిప్పలు ఎవరికన్నా వచ్చాయా, మాట్లాడాలి. ఈ రాత్రి నేను ప్రసంగం చెప్తాకి రాలా, ప్రసంగం చెప్పుకుందాం, మీరు నాకు చెప్పండి నేను మీకు చెప్తాను. యోబు గారికి వచ్చినని తిప్పలు ఎవరికన్నా వచ్చాయా, అసలు ఎవరికన్నా వస్తాయా? అటు నిలబడి ఉన్నాడండి మనిషి, అన్ని దుర్వార్తలు అన్ని వైపుల నుంచి ఒక్కడే రోజు వచ్చేసాయి. ఏ రోజు? ఒక్కరోజే. ఇటు నుంచి ఎవడు వచ్చాడు అన్నా అన్నాడు, ఏంట్రా అనగా, నీ 7,000 గొర్రెలు ఒకే రోజు చచ్చిపోయాయి, అవునా? ఇటు నుంచి ఇంకోటి వచ్చాడు అన్నా అన్నాడు, ఏంటయ్యా అని అనగా, నీ 3,000 ఒంట్లోకి ఎర్ర రోజు చచ్చిపోయాయి. ఎదురు నుంచి ఇంకోటి పరిగెత్తుకొచ్చాడు, యోబు గారు అన్నాడు, ఏంట్రా నీ 1,000 ఎర్రోజు చచ్చిపోయాయి. వెనక నుంచి ఇంకోటి పరిగెత్తుకొచ్చాడు, యోబు గారు అన్నాడు, ఏంట్రా నీ 500 అడుగడిదలోకి ఎర్ర రోజు చచ్చిపోయాయి. ఒక్క రోజులో ఆస్తంతా పోయి బూడిదలో కూర్చున్నాడు. ఎక్కడ? బూడిదలో. ఒక్క రోజులో కేర్ ఆఫ్ హ్యాష్ బూడిద. అప్పుడు భార్య వచ్చింది, ఇంకా యథార్థ తొదలవా. ఒక భార్య చూసారా భర్త కోసం ఇచ్చే సాక్షి ఎంత అద్భుతం. ఇంకా యథార్థ తొదలవా, చచ్చిపోరాదా దేవుణ్ణి వదిలేసి, ఇంకా కోటాలు అంటావేంటి, ఇంకా అంత దూరం నుంచి వచ్చి కూటం పెట్టి రక్షిస్తాను అంటావేంటి, ఇంకా బత్తేసం అంటావేంటి. ఈలోపు ఆమోల నుంచి ఇంకోటి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు యోబయ్యా అన్నాడు. ఆ ఏంట్రా ఇంకేమన్నా దుర్వార్తలు చెప్పడానికి అంతా పోయిందిగా అనుకునేసి, యోబయ్యా అనగానే, ఏంట్రా అని అనగా, నీ కడుపును పుట్టిన 10 పిల్లలు ఒకే రోజు చచ్చిపోయారు.
అసలు యోబు గారి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం. యోబు గారు, నీ 7,000 గొర్రెలు నీకు గుర్తురాట్లదా? గుర్తురాట్లా. నీ 3,000 ఒంట్లైన గుర్తురాట్లదా? గుర్తురాట్లా. నీ 1,000 ఎడ్లైన గుర్తురాట్లా? గుర్తురాట్లా. నీ 500 ఆడుగాడిదలైన గుర్తురా? గుర్తురాట్లా. నీ కడుపును పుట్టిన 10 పిల్లలైన గుర్తురాట్లా. మరి నీకేం గుర్తొస్తుందయ్యా? నా విమోచకుడు సజీవుడు అన్నమాట నాకు గుర్తొస్తుందయ్యా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదు అన్నమాట గుర్తొస్తుందయ్యా. సర్వశక్తిమంతుడు అన్యాయం చేయడం అసమం అన్నమాట గుర్తొస్తుందయ్యా. మొదట మీ స్థితి కొద్దిగా ఉన్న తోదకు అసలు ఏంటండి, అన్ని దుర్మార్తలు వచ్చిన ఏం మాట్లాడుతున్నాడు? వాక్యమే పలుకుతున్నాడు. ఆ భార్య కాబట్టి ఇంకా యథార్థ తొదలమని ఆపింది, లేకపోతే ఇంకో భార్య అయితే ఇంకా జాగ్రత్తగా ఏదో కలిపేసి ఇద్దరు తినేసేవాడు. నిజమండి బాబు, అన్ని తిప్పలా, అన్ని శ్రమల్లో కూడా యథార్థ తొదలవా? మొదలవా. ఏ యెహోవా ఇచ్చాడు. ఏ యథార్థ తొదలవా? ఎస్, నా భక్తి నాకు ధైర్యం. అందుకే 112 కీర్తన కావడం అట్టి వారి గురించి ఏమి రాశాడు తెలుసా? అట్టి వారు దుర్వార్తలకు జడియరు. ఏదో చిన్న దుర్వార్త వచ్చిందని శాశ్వతకాలం ఉండిపోద్దా? ఉండదు. అల్లెలూయా అనండి గట్టిగా. ఓ, దానికి ఓ బాధపడిపోకూడదు. అల్లెలూయా అనండి. ఏ వార్త వచ్చినా మనం ధైర్యంగా నిలబడతామే, ఆమెన్ చెప్పొచ్చు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు కంట ఏడవటానికి శక్తి లేనంత ఏడ్చాడంట. ఎవరి వల్ల అయితే ఇల్లు కట్టుకున్నారో, ఎవరి వల్ల అయితే పోషించబడ్డాడో, ఈ దావీదు వల్ల 600 బతికారు, వాళ్ళ కుటుంబాలన్నీ కట్టబడ్డాయి, వాళ్ళందరూ వచ్చేసి దెబ్బేసారు. హలో, మీకు అర్థమవుతుందా? వాళ్ళందరూ వచ్చేసి వీళ్ళందరూ బాగు చేసేస్తారనుకున్నారు, వీళ్ళందరే దెబ్బేసారు. హల్లెలూయా అన్నాను ఒకసారి గట్టిగా. హలో, మీకు అర్థమవుతుందండి? దావీదు గారిని ఎవరైతే పైకి తీసుకొస్తారనుకున్నారో వాళ్ళే వేసారు. అవునండి, హల్లెలూయా. నిజమండి బాబు, మీరు కావాలని నా మాట అబద్ధం అయితే చూసుకోండి. నేను వేరే సందర్భం చెప్పట్లా దావీదు గారి గురించి. 1 సమయాలు 30 అరే, వీళ్ళు ఈ 600 నాతో నిలబడతారా? వాళ్ళే నిలబడాల. వీళ్ళు ఖచ్చితంగా నాతో ఉంటారా? ధైర్యం ఉందరా? వాళ్ళే రాళ్ళు రోడడానికి వచ్చారు. వీళ్ళ వల్ల మళ్ళీ మనం ఇట్టగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం అని అనుకున్నారు, వాళ్ళే చంపడానికి వచ్చారు. దావీదు చచ్చిపోయాడని రాసిలేదు, దావీదు పారిపోయాడని రాసిలేదు, దావీదు దాక్కున్నాడని రాసిలేదు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని చెప్పి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటో తెలుసా? మరలా తను కోల్పోయిందంతా తిరిగి తెచ్చుకునేను. ఆమెన్ నన్ను ఒకసారి గట్టిగా. ఏం కోల్పోయారో మరలా దేవాదేవుడు తిరిగి పోతున్నాడు. ఈరోజు రాత్రికాల సమయంలో 2 పైకెత్తా ఆమెనానండి. మనం ఏ ఆనందాన్ని కోల్పోయామో ఆనందాన్ని దేవుడు తిరిగి పోతున్నాడు. ఏ ఆస్తిని కోల్పోయారో తిరిగి పోతున్నాడు. ఏ నెమ్మది కోల్పోయారో దేవుడు తిరిగి పోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి ప్రతి నీవే రాకపోతే, నీవే రాకపోతే. హల్లెలూయా. అమ్మ, ఇంకా అలాగే ఉన్నారా? పడిపోతున్నారా? ఇంకా అలాగే యథార్థంగా ఉన్నామా? శ్రమలకు అటు ఇటు ఒదిగిపోతున్నామా? ఆదికాండం 18 నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి ఆమెన్ అంటారా? ఆదికాండం 18:22 అందరం కలిపి చదువుతున్నాం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో. అమ్మ, 3 అడిగేస్తున్నాను, వెళ్ళిపోతున్నా, వినండి. టైం అయిపోయింది నాకు కూడా. ఇంకా దేవుని మందిరంలోనే ఉన్నారా? వదిలేశారా? ఇంకా దేవుని మందిరాన్ని అంటి పెట్టుకుని ఉన్నారా? చాలా కాలం అయిందా మందిరానికి వచ్చి? వదిలేశామా? అబ్రహాం అంట ఇంకా దేవుని మందిరంలో నిలిచేవాను. ఏం చేస్తున్నావయ్యా అబ్రహాము? అయ్యా, 50 ఉంటే కాపాడతావా? కాపాడతా నీకోసం. 45 కాపాడతా, 40 కాపాడతా, 50 కాపాడతా, 30 కాపాడతా, 20 కాపాడతా, 10 కాపాడతా. ఇంకా 10 కన్నా తగ్గినట్టు లేదు. 10 ఆపేశాడు. అసలు 50 ఎందుకు ప్రారంభించాడు? 20 అయిపోయింది లోతెల్లి. అక్కడ ఆత్మను సంపాదించి ఉంటాడని ఇక్కడ నేర్చుకుని వెళ్ళాడు కదా. ఇంకా అలాగే ఉన్నాడు అనుకుని మొదలెట్టాడు. కానీ అక్కడ కనీసం 10 నీతిమంతులు కూడా లేరు. మీరు కావాలంటే చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 18 అబ్రహాము అబ్రహాము అని రాసున్న దగ్గరల్లా గుడారం 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 అని రాశాడు. 19 లోతు అని రాసున్న దగ్గరల్లా ఇల్లు 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 అని రాశాడు. ఒకరోజు అగ్ని రానే వచ్చింది, ఇల్లు కాలిపోయింది, ఆ గుడారం మాత్రం నిరంతరం వర్ధిల్లుతూనే ఉంది. ఆ గుడారంలోంచి దేవుడు ఇస్సాకును బయటికి తీసుకొచ్చాడు, ఆ గుడారంలోంచి యాకోబును బయటికి తీసుకొచ్చాడు, ఆ గుడారంలోంచి మనందరం బయటకు వచ్చాము ఈ రోజున. ఆమెన్నానండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఇంకా నువ్వు మందిరంలో ఉండబట్టే ఉండి ఏం చేస్తున్నాడు అబ్రహాము? బతిమాలుకుంటున్నాడు, ప్రభా మా పట్టణాన్ని కాపాడయ్యా, మా రాష్ట్రాన్ని కాపాడయ్యా, మా ఉప్పుకుంటని కాపాడయ్యా, మా ఉండిని కాపాడయ్యా, బతిమాలుకుంటున్నాడు మా దేశాన్ని కాపాడయ్యా. అదే అధ్యాయంలో ఆఖరి వచనం 33 వచనం అందరం కలిపి చదువుదామా? మీరు అందరు ఎక్కడ ఉంటే ఒకసారి ఆమెన్ అంటారా? కొంచెం గట్టిగా చదవండి, పాస్టర్ గారు చదవండి. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళి. ముందెవరు వెళ్ళిపోయారండి? ముందెవరు వెళ్ళారు చెప్పండి. ఏదో ఒకటి అబ్రహాముతో మాట్లాడుట చాలించి యెహోవా వెళ్ళిపోయాను. ముందెవరు వెళ్ళిపోయారు? దేవుడు. తర్వాత ఎవరు వెళ్ళారమ్మా? అబ్రహాం. కానీ ఈ రోజుల్లో ముందెవరు వెళ్ళిపోతారు? ఈ రోజుల్లో ముందెవరు వెళ్ళిపోతారు? హలో జగన్ గారు కాదులే, అయ్యా వచ్చేస్తున్నాను సంతకమేనా, పెట్టేస్తాను వచ్చా. నిజమండి బాబు, ఫోన్ వస్తే ఇక్కడ ఎవరు మాట్లాడి, జోసఫ్ అయ్యగారు కానీ మంగచారు కానీ ఎవరు కానీ ఏ అయ్యగారు మాట్లాడినా ఉంటారా? అసలు ఈ పట్టపగల్లో నెట్ట కరగట్లేదంట స్తంభాల మీద, రాత్రులు సప్పని కరిగిపోతుందంట, ఇంటెలిజెన్స్ వాళ్ళు నిఘా పెట్టారంట. పగళ్ళ నెట్టవట్లేదు, రాత్రులు ఏంట్రా ఇట్ట కరిగిపోతుందని చూస్తే ఏమి లేదు, రాత్రులు ఇడు ముసుకే కానీ లోపల వెలుగు ప్రకాశిస్తుందన్న. చూడండి బాబు, ఎంతసేపు రా ఫోను, నీకెందుకు మమ్మీ? ఉండేది ఎవరి ఇంట్లో? మమ్మీ ఇంట్లో. తినేది ఎవరి తిండి? మమ్మీ తిండి. ఎంతసేపు రా ఫోను, ప్రాజెక్ట్ మమ్మీ. లాక్డౌన్లో ప్రాజెక్ట్ లేదు అందరికీ. అసలు కొన్ని కొన్ని సమాధానాలు భలే ఉంటాయి. ఎక్కడికరా? ఇక్కడికే. ఆ ఇక్కడికే అన్న ఊరు ఎక్కడుందో దేశం అంతా తిరుగుతున్న ఇంతవరకు కనపడలే నాకు. కనపడితే ఇంటికి వెళ్ళి చెప్దామని, కనపడదే కాదు ఎప్పటికి. అమ్మ మీకు విషయం తెలుసా? దేవుడు అబ్రహాము ఇద్దరు మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఇక సొదొమ పట్టణాన్ని ఎవడో కాపాడలేకపోయాడు. మీరు నేను దైవజనులు దేవుడు మందిరంలో ఎందుకు ఉండాలంటే, మనం చేతులు ఎత్తితే ఉప్పుగుంట గ్రామం అంతా క్షేమంగా ఉంటుంది, మన ప్రాంతాలన్నీ క్షేమంగా ఉంటాయి, నిరంతరం వర్షాలు పడుతూ ఉంటాయి, దేవదేవుడు కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. సూత్రం అనండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్నామా? అందుకే నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసిన యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు పలుకగా నేను సంతోషించి తిని. వాక్యాలు పలకాలి పలకాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టి. దేవుని వాక్యం పలకటం మంచిదండి, ఆమెన్ అనండి ఒకసారి గట్టిగా. మీరు అంత అమాయకం పలకకుండా ఉంటారండి, నాకు రాక ఆపింది మీరు చెప్తారని. ఫోన్లో ఈ మధ్య యాప్లు వచ్చినాయి అంట, యాప్లు, ఈ 10 మంది యాప్లు బోల్లో వస్తూ ఉంటాయి. నాకు తెలియదులేండి, నాకు అది ఫోన్ వాడతారా. ఆ యాప్లు మనం ఎప్పుడు చచ్చిపోతాయి చెప్తాయంట. నిజం అంటే నిజం అంటే అది ఒక ఆట మరి ఏమో, దాన్ని తీసుకొచ్చి ఫేస్బుక్లో పెడతారు. అసలు సమాధి మీద ఏమని రాసి ఉంటుందో కూడా ఆ యాప్ చెప్పేస్తుందంట. ఆడివుడు ఆ మధ్య ఆడు పెట్టుకున్నాడు సమాధి మీద, ఆనందించండి మరలా చెప్తాను ఆనందించండి. సమాధి మీద వాక్యం కూడా తెలియదారా, ఎవరు పెట్టారు అది యాప్ అన్నయ్యా? ఒక ప్రార్థన చేయమని వచ్చాడు నా దగ్గరికి ఒకడు. ఏంట్రా అన్నయ్యా? ఏంట్రా నా కోసం బలంగా ప్రార్థన చేయ. ఏమైందిరా? నేను వెళ్ళిపోతున్నాను అంట. ఎప్పుడు? రేపు శుక్రవారం. ఎక్కడికి రా? పైకి. ఎవరు చెప్పారా? యాప్పు. పెళ్ళిళ్ళు ఎప్పుడో నీ కూడా, పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి కూడా చెప్తుందంట ఇది. చూడండి బాబు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి కూడా చెప్తుందంట మళ్ళీ పెళ్ళి ఎప్పుడైద్దు. తెకేసుకేస్తున్నారు ఒక్కొక్కడు. మీకెందుకు రే ఉంది కదా, ఏమంటే ఈ రోజుల్లో జరుగుతుంది అది కాదంటారా? ఆడవారి రోజు వచ్చి నన్ను ప్రార్థన చేయ, నేను వెళ్ళిపోతున్నాను. ఆడు ఆస్తి నాకు రాసి ఇచ్చాడు సైకిల్ తాను. ఈ రోజులు జరుగుతుంది అది కదా. అయ్యగారు ఆ జబ్బు వచ్చినాడు ఎక్కువ కాలం బతకడం అంటండి. ఎవరు చెప్పారు నాన్న? యాప్పు. అయ్యో ఆ జబ్బు వచ్చినాడు ఎక్కువ కాలం జీవితం ఉండదండి. ఎవరు చెప్పారు? యాప్పు. ఎవరు చెప్పారు? డాక్టర్లు. రిపోర్ట్స్. నేను డాక్టర్లు ఏమంటలా, రిపోర్ట్స్ నేమంటలా. వాళ్ళు చెప్పింది 100కి 100% కరెక్టే, 100కి 100% నిజమే. ఆ జబ్బు వచ్చిన ఎక్కువ కాలం బతకడం అంతే నిజమే. వాళ్ళు చెప్పింది 100కి 100% కరెక్టే, రిపోర్ట్స్ చెప్పినవి కరెక్టే, యాప్లు చెప్పినవి కరెక్టే. అయితే వాళ్ళేమో ఎక్కువ కాలం ఉండరని చెప్పారు, కానీ నా చేతిలో ఉన్న ఈ యాప్ మాత్రం మీరు దీర్ఘాయుషవంతులు అవుతారని మాట్లాడలేదా? ఆ యాప్లు ఏం చెప్పే, పిల్లలు పుట్టరంటండి. నిజమేనండి, ఉన్న సమస్యకి పిల్లలు పుట్టరండి. ఎవరు చెప్పారండి? డాక్టర్లు చెప్పారండి. ఎవరు చెప్పారండి? అయ్యా రిపోర్ట్ చెప్పేయండి. ఎవరు చెప్పారు? యాప్లు చెప్పినవి కరెక్టేనండి,
నీ పోటీ చెప్పినవి కరెక్టేనండి, డాక్టర్లు చెప్పినవి కరెక్టేనండి, అప్పులేమో మీకు పిల్లలు కలగరని చెప్పారు, కానీ నా చేతిలో ఉన్న ఈ అప్పు మీ పిల్లల పిల్లలు మీరు చూస్తారని మాట్లాడలేదా? ఆమె అనొచ్చుగా గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యాన్ని పలకాలి. ఆమె చెప్పండి ఒకసారి, అమ్మా ఇంకా అలాగే ఉన్నామా, పడిపోతున్నామా, ఇంకా యథార్థంగానే ఉన్నామా, ఇంకా దేవుని మందిరంలోనే ఉన్నావా? 42వ కీర్తన. కోరా కుమారులు మాట్లాడుతూ అంటారు చాలా భయంకరమైన శ్రమలు వచ్చేసాయి వాళ్ళకి. అందరు ఏమన్నారంటే ఇంకా మీ దేవుడు ఏమైపోయాడు అని అడగటం ప్రారంభించారు. 42వ కీర్తన మొదటి వచనాన్ని అందరు కలిపి చదువుకుంటూ వెళ్ళిపోదాం. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ. అసలు దుప్పి నీటి కోసం ఎందుకు ఆశపడుతుంది? ఇక ప్రాణం పోయి ఇప్పుడు విల్లుకు తగిలింది, రక్తం వచ్చేస్తుంది, ఇక ప్రాణం పోద్దే, ఇంకొక్క చొక్కే ఉంది రక్తం అన్న సమయంలో కూడా నీటిలోకి దూకితే దుప్పి కాపాడిపోయి బతికేస్తుంది తెలుసా? అందుకే దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. 3వ వచనం చూద్దాం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. నీ దేవుడు ఏమైపోయాడని అడుగుతున్నారట. ఎంత పేదటిక్ అసలు, ఎంత ఘోరం, ఎంత భక్తి చేసావు ఏమైపోయాడు, ఇన్ని ప్రార్థనలు చేశారు ఏమైంది, ఏమైపోయాడు నీ దేవుడు అని అంటే రాత్రింబవళ్ళు కన్నీళ్లతో కడుపు నింపేసుకుంటున్నాడు. అందుకే నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను నా ప్రాణమా నీవేల కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు నా ప్రాణమా నీవేల కృంగియున్నావు నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను నా ప్రాణమా నీవేల కృంగియున్నావు నాలో నీవేల తొందరపడుచున్నా నా ప్రాణమా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పొచ్చు ఒకసారి, మీరు ఇంకా గట్టిగా చెప్పగలరా చెప్పొచ్చుగా. రెండు చేతులు ఉన్న వాళ్ళందరూ, స్వరం ఉన్న వాళ్ళందరూ ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మీ దేవుడు ఏమైపోయాడు, ఎక్కడ పెట్టుకుంటాం తలకాయ ప్రశ్నలు అడిగితే. 4వ వచనం చదవండి. జనసమూహముతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొని నా ప్రాణము నాలో కరిగి పండగ చేసుకున్న రోజులు గుర్తొచ్చాయి. అంటే పండగే లేదు, పండగ చేసుకుని చాలా కాలం అయిందంట వాళ్ళకి. ఎప్పుడు పండగ ఉంటే ఇంట్లో ఇక పండగ కనపడుతున్నా, పండగ చేసుకుని చాలా కాలం అయిందబ్బా, ఏంటి మా పరిస్థితి అట్ట అయిపోయింది అని పరిస్థితి. అది కోరా కుమారులు వాళ్ళే పాడుతున్నారు. తర్వాత చూద్దాం. 5వ వచనం. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు నాలో నీ వేళ తొంద అనా బి మేజర్ అమ్మ అది ఎంత చదివేట అయ్యలేదు కానీ 10వ వచనం తీయండి. 10వ వచనం 42వ అధ్యాయం 10వ వచనం లైట్గా పియానోతో పట్టుకుని ఆ చదువుతాం అమ్మా. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లాడు మరలా అడుగుతున్నారట. వారు తమ దోషంలో చేత నా ఎముకలు విరచుచున్నారు. ఆ తర్వాత అమ్మ 11 చదవండి నాన్న, పాస్టర్ గారు చదవండి. నా ప్రాణమా నీ వేళ కృంగిన వాక్యాన్ని ప్రేమించే వారందరూ చదవాలి. నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుణ్ణి ప్రేమించే వారందరూ చదవాలి. దేవుని యందు నిరీక్షను ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు. ఆఖరులైన గట్టిగా చదవండి. కొంచెం కేకేయాలి. చదవండి. ఇంకను నేనాయనను మేజర్ అన్న ప్రాణమా
ఎందుకే తొందర అందరు ప్రాణమా దిగులు పడకు ప్రాణమా ఎందుకే తొందర అందరు చెప్పాలి ప్రాణ ఎందుకే నిన్ను పిలచిన ప్రభు నీతోనే ఉండగా భయమేన ప్రాణమా నిన్ను పిలచిన ప్రభు నీతోనే ఉండగా భయమేన నమ్మిన ఎడల నెమ్మది కలుగును నమ్మిన ఎడల నెమ్మది కలుగును ఇంకా ఈ పాటికి పరిచర్లో 100 బాప్తిస్మాలు అయిపోవాల్సింది ఇంకా 10 కూడా అవ్వలేదు ఎందుకే అని దేవుడు ఏమైపోయాడు ఎందుకే గట్టిగా అన్న హల్లెలూయా నేను అందుకేనండి నా ఆత్మీయ జీవితం ఏం నేర్చుకున్నానంటే ప్రభు నేను అడిగింది ఇస్తే ఒక్క స్తోత్రమే చెప్తా ఇవ్వకపోతే 2 చెప్తా నిజమండి స్తోత్రం అనండి గట్టిగా అనండి స్తోత్రం స్తోత్రం అనండి నేర్చుకోలేదంతా ఇప్పుడు చూడండి అల్లెలు అనండి ఒకసారి గట్టిగా స్తోత్రం అనండి స్తోత్రం స్తోత్రం అనండి ఇప్పుడు మీరు బండి కొనాలనుకున్నారు కొనేశారు ఏం చెప్తారు కొనలేదు అది నాన్న 2 చెప్పాలి చూద్దాం మీరు బండి కొనేయాలనుకున్నారు కొనేశారు గట్టిగా చెప్పరు మీరు నాకు తెలుసుగా కొనలేదు అది ఈ పాటికి ఇల్లు కట్టేద్దాం అనుకున్నారు కట్టేశారు కట్టలేదు గట్టిగా అన్నానా ఈ పాటికి మొత్తం ఒకసారి విమానం ఎక్కేద్దాం అనుకున్నారు ఎక్కేశారు ఎక్కలేదు
మీ పిల్లగాలు ఈ పాటికి అమెరికా వెళ్ళిపోవలసింది వెళ్ళిపోయారు, వెళ్ళలేదు. ఈ పాటికే పెళ్ళిళ్ళు అయిపోవలసింది అయిపోయింది, అవ్వలేదు. కొంచెం గట్టిగా చెప్పండి, ఏం కాదు, కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు అనుకున్న వాళ్ళు గెలుస్తారు అనుకున్నారు, గెలిచారు, గెలవలేదు. అంతే సూత్రం చెప్పరా గట్టిగా, ఏంది ఆ బాధ ఉండమ్మా అక్కడ సూత్రం చెప్పండి. అమ్మా మీకు వచ్చింది తెలుసా, మన జీవితంలో ఏదైనా కార్యం ఆలస్యం అవుతుందంటే ఏదో అద్భుతమైనది దేవా దేవుడు తయారు చేస్తున్నాడు. అమ్మా మీకు ఇంకా వివాహం అవ్వట్లేదా, ఒక మంచి భర్తను సిద్ధం చేస్తున్నాడు, మంచి భార్యను సిద్ధం చేస్తున్నాడు. అల్లెలు ఏమండి, ఆలస్యం అవుతుందంటే అద్భుతం జరుగుతుంది. ఆమె అనరేంటి అన్నాళ్ళు, పెళ్ళిని నాకు ఎప్పుడో పుట్టేశారు 10 మంది, అన్నాకి అన్నాకి ఏం ప్రయోజనం 10 మంది పుట్టి, ఆలు బెస్తా ఒక్క సమయాన్ని బెస్తా. దేవుని ఎరుగక్క ముందే దేవుని స్వరాన్ని విన్నవాడు కావాలా, ఇంకొకరు ఎవరన్నానా? అతడు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండు. చిన్నపిల్లోడండి, ఆలస్యమైందని బాధపడిపోయేవా తల్లి? అబ్బాబ్బా ఎలాంటి కొడుకుని కందమ్మా నీ గర్భం. పరిచర్య చేశాడంటే మందిరంలో బలిపీఠం దగ్గర నిప్పారకూడదా, దాని మీద బలి పశువును పెట్టాలా, మళ్ళీ దానిలో ఉన్నాడు మంచిగా చెడ్డని తీసేయాలా, యాజకుడు యాజకుడు అర్పణ యాజకుడికి ఇవ్వాలా, ఆనందాలకి ఇచ్చేయాలా, లోపలికి వెళ్ళాలా, లోపల ప్రత్యక్ష గుడారంలో దీపస్తంభం ఉంటుందా, దాని వెలుగులోనే లోపల పరిచర్య అంతా జరగాల, దానిలో ఒలివన నూనె పోయాలా, దాని ఒత్తులు కత్తిరించాలా, ఆ బూడిదని తీసేయాలా, మళ్ళీ అది ఆరకుండా చూసుకోవాలా, పక్కన సముఖపు రొట్లు బలం ఉంటుందా, రొట్లు అన్నింటిని సవరించుకోవాలా, ఈ చేస్తా ఉండి మధ్య ధూప వేదుకుంటుందా, అక్కడికెళ్ళి ధూపం వేసుకోవాలా, ఎంత పరిచర్య ఎవరు చేశారు? ఒక్క పిల్లడు సమయంలో ముచ్చటేసింది అంతే, పరలోకం చూడగానే అరే ఒక్కసారి ఇట్టడితో మాట్లాడాలరా. సమయంలో అమ్మ ఒక మాట చెప్పనా, సమయంలు చిన్నప్పుడు ఏ స్వరాన్ని విన్నాడు, చచ్చిపోయేదాకా స్వరాన్ని వింటానే ఉన్నాడు, ఇంకను అలాగే ఉన్నాడు. కాలేబ్ అంటాడు, నేను హెబ్రోను యో వేగు చూడడానికి వెళ్ళొచ్చి 40 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళయింది? 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ల క్రితం నాకెంత బలం ఉందో ఇంకా అంతే బలం ఉందని మాట్లాడాడు. సొంతం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అప్పు కట్టాలనుకున్నా ఈ పాటికి అప్పు కట్టేయాలి కదరా, ఎందుకే అది మీరు పలకట్లా, ఈ పాటికి వ్యాపారం ఎక్కడికో తీసుకెళ్ళిపోవలసిందిగా, ఎందుకే దేవునికి సొంతం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా, మంచిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించడమే అంతే అయ్యారు, తిరగలేదు, ఓడిపోతున్నాం, ఇంకా స్తుతించాలి. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఆకాశం అంత దేవుడు ఉన్నాడండి మనతో, ఆయనకి తెలియకుండా వింటూ కూడా ఎవరు తీయలేరు, రాలని దేవుడు లేఖనాలు చెప్పాయి. ఎంత ఇష్టం అనుకుంటున్నారు మనం అంటే, మన వెంటుకలన్నీ లెక్క పెట్టుకున్నాడు ఆయన. ఎవరికి స్తోత్రం. నేను సబ్జెక్ట్ నుంచి బయటకు వెళ్ళలేదు, ఇంకొక నా సమయం 11 అనుకున్నాను, ఇంకొక 15 గంట ఉంది, 14 నిమిషాలు లోపే ముగిస్తాను. రైట్, అందరం అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయం కథ. మీ అందరికి నా మాటలు అర్థమవుతుండే, ఒకసారి ఆమెన్ అంటారా? హో రబాల సఖదమ శత రబాల బాల హో రబా సత. 9వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిపి గట్టిగా స్వరమైతే చదువుతున్నాం మనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుడి యొద్దకు వెళ్ళి అనండి, గట్టిగా అనండి. హీ స్టార్టెడ్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, బయలుదేరి వెళ్ళి. ఎప్పుడైతే సౌలు తన ప్రజలకు వ్యతిరేకంగా బయలుదేరాడో తన ప్రజల కొరకు ప్రభు బయలుదేరాడు. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పనా, మీరు యేసయ్య కోసం బయలుదేరితే యేసయ్య మీ కోసం బయలుదేరుతాడు. మనం యేసయ్య కోసం ఒక్క అడుగే చూడండి, మీకోసం 100 అడుగులైనా వేస్తాడు ఆయన. మంచిగా అన్న, మంచిగా ఆమెన్నానన్నానా, మీకోసం 100 అడుగులైనా వేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్టి శాసనము చేయబడిన వార్త ఏం శాసనం రే, ఎవడన్నా కానీ వచ్చి ఆ బొమ్మకు మొక్కకపోతే అగ్ని అగ్ని 7 అంతలుగా చేయబడింది తీసుకెళ్ళి వేసేస్తాను అన్నాడు. అందరూ వెళ్ళిపోయి మొక్కేస్తున్నారు, ప్రభు నాయనా నాయనా అగ్ని అంటయ్యా 7 అంతలంటయ్యా, నువ్వేమనుకోబాకయ్యా, మా పాస్ట్ గారికి చెప్పబాకయ్యా. ఇవి ఒక్కసారికి రాజీ పడిపోతానన్న ఆయన భక్తులు, యేసునామంలో అడుగుచున్నాను తండ్రి, వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇంకోటి వచ్చాడు, ప్రభా ప్రభా ఇవి ఒక్కసారికి రాజీ పడిపోతున్నాను, ఏమనుకోబాక, అగ్గయ్యా ఈ రాత్రి ఎందుకయ్యా నాకు లేనిపోయింది తప్పుడు, ఏమనుకోబాక, వెళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు, నాయనా 30 సంవత్సరాలు నాయన నేను బాప్తిసం పొంది,
ఇప్పుడు ఏం చేస్తాను చెప్పు అగ్నిలోకి వెళ్ళి, ఇప్పుడు ఎందుకు రోషం ఇవన్నీ నాకు, రాజీ పడిపోయాను. ఏమనుకో బాగా, మా పాస్టర్ గారికి అసలు చెప్ప బాగా, వెళ్ళిపోయాడు. ఈ ప్రధానమంత్రి ఎవరు ఉంటారు కదా ఆ కాలంలో, రే అందరం మొక్కేశారా అని అనగానే వంటరం చూశాడు. చూసి అన్నాడు, అయ్యగారు అన్నాడు. ఏంటి ఆ మూల ముగ్గురు ఉన్నారండి, ఆ ముగ్గురు మొక్కలేదండి అన్నాడు. వాళ్ళ పేర్లు చెప్పొచ్చుగా, జార్జ్ భూషా పోతే బంగారు లాంటి పేరు చెప్పారు. చెప్పండి అమ్మ, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మ. అందరు గట్టిగా చెప్పొచ్చుగా, మీకు తెలుసుగా షడ్రక్ ఏ రండిరా వచ్చి మొక్కండి అన్నాడు. మేము మొక్కం అన్నా, చచ్చిపోతారా ఆయన మొక్కం, మీకు అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నారో, అయినా మొక్కం అనవసరం కొట్టి పుణ్యానికి ఎందుకు, కుదరదు మొక్కం. ఈసారి రాజీ పడిపోంటారు భక్తిలో, కుదరదు. అరే ఇలా రాజీ పడకూడదని మీకు చెప్పిన వాడు ఎవడరా, మా పాస్టర్ గారు. ఇది రాజుగారి ఆజ్ఞ, రాజుగారి మాట ఎక్కువ పాస్టర్ గారి మాట ఎక్కువ, మాకు పాస్టర్ గారి మాటే ఎక్కువ. మంచిగా అందరు ఆమెన్ అన్నారా, హల్లెలూయా అన్నారా. మీకు అర్థం కావట్లా చేసేస్తారు, అగ్ని ఏడంతలకు ఉంది, ఒకసారికి వచ్చి కుదరదు, ఒకసారికి రాజీ పడిపో కుదరదు, ఇవి ఒకసారికి కుదరదు, ఎటు కాకుండా పోతారు కుదరదు, అరే నాన్న భార్య పెట్టినందరూ ఆలోచించుకో కుదరదు, మేము ఒక్క రాజీ పడిపోయి కుదరదు. అగ్ని ఏడంతలుగా చేయబడింది అనగానే ఆ వేడిమి కలిగిన అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి మేము ఆరాధిస్తున్నవాడు సమర్థుడు. రక్షించకపోయినా రాజీ పడం, రక్షించకపోయినా రాజీ పడం, అదే మాట. ఏసేంట్రా అన్నారు, ఇందులో మంచిగా మాట్లాడన్నాను. అంతే 10 మంది వచ్చారు, ఎంతమంది 10 మంది పాట వేసుకున్నారు, వేయ్యారా బన్నా హైలస్ గోదావరి పాట మీరు పాడిపోతే అమాయకంగా ఉంటుంది, చెప్పండి వెయ్యర్రా బన్నా. ఓయ్ బాబోయ్ వెయ్యర్రా బన్నా, ఆ సీటు వాళ్ళు రా మాట్లాడతలేదు అన్ని నువ్వుయా వేసి రక్తం, వెయ్యర్రా బన్నా. అందరు అనండమ్మా, హైలస్ అనండి, తప్పేముంది అల్లెలూయ అన్నాడు గట్టిగా. మధ్యలో అడుగుతారు, రే మెషక్ రాజీ పడిపోతావా అన్నా, వాళ్ళ ఇద్దరు కన్నా ముందు నన్నే వేసేయ అన్నా అన్నాడు ఆయన. అభ్యర్థుకో వేసేయమంటావా, నువ్వు ఏమన్నా ఆలోచిస్తావా, కుదరదు వేసే ముందు నన్నే అంటున్నాను. ఓయ్ బాబాయ్ మీకు అసలు భయం పెట్టినే చేసే, అసలు అసలు అట్టని మా రక్తంలో వేసేయి, నీకు అర్థం కావట్లేదు వేసేయి, ఒకసారి రాజీ పడి కుదరదు వేసేయి అమ్మా. నేను నా పారాఫ్రేజ్లో చెప్తున్నా, అన్ని జన్లు ఉంటారు కాబట్టి. మళ్ళీ ఐలేస్ అన్న పాట మాకు బైబిల్లో కనపడలేదు, అడగమాకండి మళ్ళీ. ఒక ముక్కలు కట్ చేసి తల ఫ్యామ్ తీసేస్తున్నారు అందరూ, హల్లెలూయా అన్నాడు గట్టిగా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, ఈ ఎర్ర బన్నా అది దేవునికి స్తోత్రం కలుగునుగా. అరే రాజీ పడతారా కుదరదు వేసేయండిరా అని ఒకటి రెండు ఏమైంది వేసారు. ఎయ్యగానే లోపల నుంచి అరుపులు వినపడాలా, బాబాయ్ రక్షించు, తాత రక్షించు, మామ రక్షించు, నాయనమ్మ రక్షించు అని అరుపులు వినపడాలా వద్దా? సాధారణంగా మనం వంట చేసేటప్పుడు అండి అమ్మగారులు గబుక్కుని అగ్గిపొల్ల అలా 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 అని గబుక్కుని ఏలు 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 కాలితే నెల రోజులు అయ్యగారు కర్రీ పాయింట్ అవును కదా, ఏంటి రోజు కర్రీ పాయింట్ కోసం అమ్మగారు ఏలు కాలిందండి అందుకని. ఇప్పుడు ఏకంగా అగ్నిలో పడైతే అని ఉలుగు పలుకులేదు ఉండదు, లోపల నుంచి అరుపులు వినపడతా వినపడతలా. ఈ 10 మందికి డౌట్ వచ్చింది, మళ్ళీ చెప్తున్నా ఇది అంతా లేదు కదా అనబాకండి, చెప్తున్నా పారాఫ్రేజ్గా కథలాగా. ఈ 10 మందికి డౌట్ వచ్చారు, చూద్దాం పదండి రా అక్కడ ఏం జరుగుతుందో, మిక్స్ కొట్టాలి అని వెళ్ళి చూద్దాం పదండి రా అక్కడ ఏం జరుగుతుందో, పదండి రా నడవండి రా వెళ్ళి చూద్దాం పదండి రా. నెమ్మదిగా వచ్చారు, నెమ్మదిగా వచ్చారు, నెమ్మదిగా వచ్చారు, నెమ్మదిగా వస్తే అని కొంచెం సౌండ్ పెట్టి నెమ్మదిగా వస్తే అక్కడ ఈ అరుపులు వినపడకపోగా, హలో విన్నారా, అరుపులు వినపడకపోగా లోపల నుంచి అలాగో శబ్దం వినపడుతుంది, రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు, రాజాది రాజు దేవాది దేవుడు త్వరలో వచ్చుచున్నాడు, మన యేసు రాజు వచ్చును పరిశుద్ధులం చేయు మనలను. అందరు పాడండి మన పరిశుద్ధులం చేయు మనలను, ఆహా మనమ చటకే గేదము, ఆహా మనమ చటకే గేదము, ఆహా మనమ చటకే గేదము, ఆహా మనమ చటకే గేదము. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. అయ్యగారు ఈ ఆరాధన అంతా ఏసీ గదిలో నుంచి వినపడుతుందా, మాట్లాడలా మీరు, ఏసీ చర్చిలో నుంచి వినపడుతుందా, ఈ మధ్య తెర 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 చర్చిలు అయ్యే వచ్చిన అందులోంచి వినపడుతుందా, అక్కడ పోబాకండి ఆమెనానండి.
హల్లెలూయా అనండి, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ ఆరాధన అంతా ఎక్కడి నుంచి వినబడుతుంది? గట్టిగా చెప్పండి. నీకు విరోధముగా రూపించిన పెంచిన వర్ధిల్లరు శత్రువులు మరదరు మిత్రులుగా ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహారం ప్రియుని సంగమా సార్వంగమా పరలోక రాజకు ప్రతిబింబమా ఎదుర్కొనగా నీతిని అలంకరించి ఓ నాకి కాశలు దేవను కొనగా నాశనీవైతివే ఆశలు తీర్చితివే నలు దిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే భయమిచ్చితివే హల్లెలూయా హల్లెలూయా ఆ కృతజ్ఞత చెప్పాలందరు హల్లెలూయా ఆ కృతజ్ఞత యేసునామమో సాతాను శక్తు జయం జయం యేసునామం 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 జయమే జయమే జయ రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ జయమే 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 జయ జయమే అని పలుకుతుండగా మీ కుటుంబాల్లో జయం మీ ఉద్యోగాల్లో జయం మీ వ్యాపారాల్లో జయం పరిచర్యల్లో జయం కుటుంబంలో జయం మీ బిడ్డల కుటుంబ జీవితాల్లో జయం మీ జీవితాల్లో జయమే 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 జయములో యేసు ఆరాధన ఎక్కడి నుంచి వినబడుతుంది? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. వెళ్ళారు 10 మంది. అసలు ఏం జరుగుతుందో చూడండి రా. చూశారు లోపల చూడగానే అద్భుతం. వీళ్ళు ఎంతమంది వేశారు? ఎంతమంది కనపడుతున్నారు? వీళ్ళు అనుకుని ఉంటారు, అరే మనలో ఒకడు దూకేశాడు రా. సోమేశ లక్ష్మణ్ ఆడు ఈడు బాబు 10 మంది ఉన్నారన్నయ్యా, మరి ఆ నాలుగోడు అవ్వడరా. హలో, పరలోకంలో ఒక వార్త వినపడింది, అయ్యా ఉప్పు గుంటలో నీ కోసం రాజీ పడకుండా కొంతమంది నిలబడ్డారు, ఉప్పు గుంటలో నీ కోసం రాజీ లేని భక్తి చేస్తున్నారు కొంతమంది, రాజీ పడకుండా ఉండిపోయారు. ఓ నీ కొరకు రోషం కలిగి ఉన్నారు, అదే వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు, అదే సమర్పణ కలిగి ఉన్నారు. అయితే వాళ్ళని తీసుకెళ్లి హింసిస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు, అగ్నిగుండంలో తోసేస్తున్నారు. ఆ వార్త పరలోకంలో తెలియగానే నేను మీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న స్థలాలను బాగు చేస్తాను, సరళం చేస్తానన్న దేవుడు, మనం బయలుదేరితే మన కొరకు బయలుదేరుతాను దేవుడు. ఆ ముగ్గురు కోసం, రాజీ పడని వారి కోసం, భక్తిలో రాజీ పడిన వారి కోసం, పరలోకాన్ని విడిచిపెట్టి అగ్నిగుండంలోకి వచ్చి ఆ ముగ్గురిని కాపాడుకుని రక్షించాడన్న. మనం బయలుదేరితే బయలుదేరతాడు, మనం అడుగేస్తే అడుగు. ఎంతకాలం అయింది అసలు వేసి? ఇందాక అయ్యగారు మాట్లాడుతున్నారు, చాలా మంది అడుగు ముందుకేసి సభలు పెట్టారండి. తర్వాత తరం వారు కూడా అది నేర్చుకో. అబ్బా హ్యాట్స్ ఆఫ్. ఏంటి సార్ అది, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇంత భారీ సభలు పెట్టి హల్లో? ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కోటాలు జరుగుతున్నట్టు కనపడలా. హల్లెలూయ ఉప్పు గుంటలో మాత్రం ఉప్పు. హల్లెలూయ స్తోత్రం. అసలు మీరందరూ నాకు ఉప్పులాగా కనపడుతున్నారు. నిజమండి బాబు, మన లోకానికి ఏమైనా నానా, మనందరం వెళ్ళిపోతే ఏముంటుంది ఇక్కడ? మనందరం వెళ్ళిపోయాం ఉప్పు, ఏముంటుంది ఇక్కడ? 1000 రూపాయలు ఎత్తా ఉప్పు లేని కూర తింటారా మీరు? 1000 రూపాయలు ఎత్తా తింటారా కూరపాటు? క్రైస్తవుడు వెళ్ళిపోతే లోకం అంతా సప్పగుంటుందండి. చాలామంది అదే అంటారు, ఇలా వేసేస్తాం పూడి చేస్తాం అది ఇచ్చే. అసలు మనం లేకపోతే ఏమి ఉండదు ఇక్కడ.
ఎంత బాగుంది మనం ఉంటే హల్లెలూయా అని గట్టిగా, అసలు ఆమె నేను అంతైంది గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏ భయం లేదా? లేదు యా. ఇట్టి శాసనం చేయబడినన్న నిర్ణయం తెలిసిన తర్వాత కూడా దానియాలు పారిపోల, ప్రార్థన ఆపల, నెల రోజులు పాటలు పాడొద్దు అన్నారు ఆయన, నెల రోజులు ప్రార్థన చేయొద్దు అన్నారయ్యా, నెల రోజులు సేవ చేయొద్దు అన్నారయ్యా, నెల రోజులు మందిరం తాళాలు తీయొద్దు అన్నారయ్యా. అయ్యా ఒక్క నిమిషం కూడా ఉండలేనయ్యా నిన్ను ఆరాధించకుండా, ఒక్క నిమిషం కూడా ఉండలేనయ్యా నిన్ను ప్రకటించకుండా, ఒక్క నిమిషం కూడా ఉండలేనయ్యా మోకాలు లేకుండా అని యెరూషలేము వైపు కిటికీలు తీసి నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. మనం పాట పాడతాం ప్రేమించేద యేసు రాజా అని, కానీ దానియేలు నిజంగానే ప్రేమించాడు. అంతే రాజు శాసన ఏజెంట్రా సింహాల గుహలో, బోను కాదు గుహన ఉంటుంది, ఏజెంట్రా సింహాల గుహ అని అనగారు వచ్చేసరి 10 మంది ఎయ్యర్రా పన్న రాత్రంతా అక్కడే ఉన్నాడు. పొద్దున్నే పొరుగు 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 పొరుగును వచ్చాడు. ఎవరో ఎవరైతే సింహాల బోన్లో ఏమని ఆజ్ఞాపించాడో ఆయన పొద్దున పొరుగు పొరుగును వచ్చి దానేలా బతుకున్నావా అని అన్నాడా. చేచే జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, మనల్ని పరిపాలిస్తున్న వారికి తెలుసు మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడని, మనల్ని పరిపాలిస్తున్న దేవుడు వాడికి తెలుసు మనం ఆరాధిస్తున్న దేవుడు మాట తప్పని వాడని, ఆయన ఓటమెరుగని వాడని, ఆయన రోషం కలిగిన దేవుడని. అక్కడ నిలబడి అంటాడు అయ్యా నన్ను పైకి తీ అన్నాడా, అయ్యా ఇవి ఒకసారి కాపాడన్నాడా. అక్కడ కూడా నిలబడి రాజు చిరంజీవును కాక సింహాల బోనైన అగ్నిగుండమైన మన చేతులు ఎలా ఉండడానికి దేవాదేవుడు నిరూపించాడు. ఆ చేతులు అయితే రెండు చేతులు పైకి తీసైకి అంతేనా, ఏసైకి ఆశీర్వదించే మన చేతులన్నింటిని పైనుండే మన చేతులన్నీ రెండు చేతులు పైకి తీసైకి ఏం చెప్పాలి గట్టిగా, అంతేనా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. నీకు వందనాలు ఏసయ్యా, నీకు వందనాలు ఏసయ్యా, నా చేతులు దీవించే చేతులుగానే ఉంచావయ్యా, నా చేతులు పై చేతులుగానే ఉంచావు నాయన, నన్ను పై వాడే ఉంచావు ప్రభు. హల్లెలూయా 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఆ బైబిల్ ఏం చెప్పిందంటే అగ్నికి బలం సరిపోలేదట కాల్చటానికి, ఏడెంతల అగ్నికి బలం చాలలేదంట, సింహానికేమో ధైర్యం చాలలేదంట. అమ్మా మీకు విషయం తెలుసా, అగ్నికి బలం లేదు, సింహాలకు ధైర్యం లేదు, క్రైస్తవుడికి భయం లేదు. అది దేవునికి స్తోత్రం కలగ. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్క నందున పట్టి బంధించి రాజు పట్టి బంధించి రాజు నాలుగో వానిక నిలువలేదా ఓ భక్తుడా చందకు భక్తుడా ఒక ఛాయను చూపినప్పుడు అది ఛాయ ఈ లోక ఛాయను చూచినప్పుడు భయము చందకు నీవు భయము చందకు నీవు జీవమిచ్చిన యెహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణమిచ్చిన యేసయ్య ఉన్నాడు చెప్పాలి గట్టిగా. ముగిస్తాను, మూడవచనం చదువుదాం, మూడవచనం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అనండి ఒకసారి గట్టిగా, ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకారం అకస్మాత్తుగా అనండి. అమ్మ మనం ఆరాధిస్తున్న దేవుడు అకస్మాత్తుగా కార్యాలు చేసేవాడు ఆయన, నిజమండి. మీరు బైబిల్లో కొంచెం హోంవర్క్ చేయండి, చాలా చోట్ల అకస్మాత్తుగా పెంతుకొస్తు దినాన మేడగది మీదకి పరిశుద్ధాత్ముడు అకస్మాత్తుగా, వాళ్ళ బంధకాలు 16వ అధ్యాయంలో అకస్మాత్తుగా, సౌలు పౌలుగా మాట్లాడాలి, సౌలు పౌలుగా పరిశుద్ధాత్ముడు ఆ బంధకాలన్నీ చెప్పండి అకస్మాత్తుగా అకస్మాత్తుగా. ఈ రాత్రి కూడా మన జీవితాల్లో దేవుడు ఏదో అకస్మాత్తు కార్యాలు చేయబోతున్నాడు, మన పరిచర్లు అకస్మాత్తుగా కొన్ని కార్యాలు జరగబోతున్నాయి, మన ప్రాంతాల్లో కొన్ని కార్యాలు జరగబోతున్నాయి, మీ బిడ్డల జీవితాల్లో జరగబోతున్నాయి, అకస్మాత్తుగా జరగబోతున్నాయి. పాస్టర్ గారు నేను నమ్ముతున్నానండి అతి త్వరలో భారతదేశంలో దేవుడు ఏదో అకస్మాత్తుగా ఒక కార్యాన్ని చేయబోతున్నాడు.
ఒక్కొక్కరుగా కాదు వేలాది లక్షలాదిగా బాప్తిస్మాలకు ప్రజల తల్లి రాబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఎలా జరగబోతున్నాయి? పక్కన వైపు చూసి మీరు అకస్మాత్తుగా దేవుని కార్యాన్ని చూస్తారు అని చెప్పండి. ప్రభా నాయన చెప్పిన వాళ్ళు మాత్రం ఆశీర్వదించిన ఆయన పక్కన వాళ్ళకి తిరిగి చెప్పాల్సిందే, తప్పదు అకస్మాత్తుగా దేవుని కార్యం చూస్తారు. నాయన నాయన నా ప్రార్థన దేవుడు అంటాడమ్మా మీ ఇష్టం. ప్రభా అకస్మాత్తుగా అందరు చెప్తున్నారు అనుకుంటున్నాను నేను, అయిపోతుంది సమయం త్వరగా చెప్పాలి. అకస్మాత్తుగా చెప్తున్న వాళ్ళందరి జీవితాలు దేవాదేవుడు అకస్మాత్తుగా ఏదో కార్యం చేయబోతున్నాడు ఈ రాత్రి వినబోతున్నారు. స్తోత్రం హల్లెలూయా. 4 అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుంటే వినాను. 5 ప్రభువా నువ్వెవడమని అతడు అడుగగా నేను నీ హింసించుచున్నాను. ఇప్పుడు ప్రభువా అంటున్నాడు, నువ్వెవడ అంటున్నాడు. చూడండి అసలు ఎంత ఇది, ఆకాశం అంత దేవుడిని ఏమంటున్నాడు, ప్రభువా నువ్వెవడో ఆయన ఏంటో చూస్తే అసలు ఏమన్నా బతుకుతాకేనా? ఇప్పుడు మామూలు బుడ్డాగండి చిన్నపిల్లడు నేను, ప్రసంగం అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత రే బుజిగారు నువ్వెవడో అని అనగండి, నేను మళ్ళీ డేట్ ఇస్తానా? అవునా కదా. మన సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి సర్పంచ్ గారి పేరు పెట్టి పిలిచే నువ్వెవడో అని అనగండి, రేపు పొద్దున ఆయన ఏంటి చూపిస్తాడు. అంతేను కదా, పవర్ఫుల్ నాయకులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వెవడో అని అనగండి, అర్థమైపోద్దాం. అవునా కదా, ఆకాశం అంత దేవుడు అమ్మా ఆయన, ఆయన నువ్వెవడో అని అడిగితే ఎంత సమాధానంగా సమాధానం చెప్తున్నాడు, నేను నీవు హింసించుచున్నా. అమ్మ మనం కూడా అలా ఏసయ్యలాగా మారిపోవాలి. ప్రతిదానికి కోపాలు ఉండకూడదు మనకి, కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అసలు మనకు కోపం రాకూడదు. ఈ రోజు నుంచి మన స్టైల్ ఎలా మారిపోవాలి, ఏసయ్యలాగా మారిపోవాలి. మనం ఏసైనా ఫాలో అవ్వాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది హీరోలను ఫాలో అవుతాయి, అవసరంలా మన హీరో ఏసయ్య మాత్రమే, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఏసయ్య ఏసయ్యలో ఏముంది మనం ఫాలో అవడానికి? ఆయనకు కోపం ఉంది, ప్రేమే, తగ్గింపు జీవితం. ఏమండి నా మాట వినండి, ఆకాశం అంత దేవుడు అండి ఆయన అనండి. ఆకాశం నుంచి చూస్తే భూమి ఎంత అండి, చిన్న నలకంత. అందులో ఇస్రాయేల్ దేశం ఎంత, ఇంకా చిన్న నలకంత. ఆ ఇస్రాయేల్ దేశంలో యెరూషలేము పట్టణం ఎంత, చిన్న మరకంత. యెరూషలేము పట్టణంలో బెత్లెహేము అనే ఊరు ఎంత, అసలు లెక్కలో లేనంత. బెత్లెహేము అనే ఊరిలో మరియమ్మ ఉండే వీధి ఎంత, ఇంకా చిన్నదంత. మరియమ్మ గారి వీధిలో మరియమ్మ గారి ఇల్లు ఎంత, అసలు లెక్కలోనే ఉంటుందా. మరియమ్మ ఎంత, మరియ గర్భం ఎంత. ఆకాశం అంత దేవుడు మరియ గర్భంలోకి దిగొచ్చాడండి. పోనీ అక్కడ తాగాడా, పశువుల తొట్టులోకి దిగొచ్చాడండి. పోనీ అక్కడ తాగాడా, పొత్తి గుడ్డల్లోకి దిగొచ్చాడండి. పోనీ అక్కడితో ఆగాడా, యోధా కాళ్ళు కడగడానికి దిగొచ్చాడండి. పోనీ అక్కడితో ఆగాడా, బ్రాను మీద వేలాడుతున్న వాడు శాపగ్రస్తున్నట్టుగా సిలువు శిక్ష ఎందుకు వేస్తారు తెలుసా? ఆడు భూమి మీద బతికే అర్హత లేదు, చచ్చే అర్హత లేదని గాల్లో ఏలాడి తీసి చంపడానికి వేస్తారు ఆ శిక్ష. అందుకే సిలువ మీద వేలాడేవాడు మాను మీద వేలాడేవాడు శాపగ్రస్తున్నట్టుగా సిలువు మీద వేలాడి తీశారండి. ఏమంటే నోటి మాటతోనైనా పాపము చేయని, కంటి చూపుతోనైనా పాపము చేయని, అసలు దోషమే ఎరుగని, శాపమే ఎరుగని వాడిని ఇద్దరు దొంగల మధ్య వేలాడి తీశారండి. ఎక్కడ ఆకాశం అంత దేవుడు, ఎక్కడ మరియ గర్భం, ఎక్కడ పశువుల తొట్టే, ఎక్కడ పొత్తిగొడ్లు, ఎక్కడ యోధా కాళ్ళు, ఎక్కడ సిలువ, ఎక్కడ ఇద్దరు దొంగలు, ఎక్కడ ఉప్పుగుంట, ఎక్కడ నువ్వు, ఎక్కడ నేను. ఇదంతా చేసింది మీకోసం నా కోసం కాదా? ఆయన అంత తగ్గించుకుని వచ్చింది మీకోసం నా కోసం కాదా? కోసం తగ్గించుకోగలుగుతున్నామా? పరిశుద్ధ గ్రంథం మీద అద్భుతమైన కామెంటరీ రాసిన మాథ్యూ హెన్రీ ఒకరోజు ఇలాగే ప్రసంగం చేస్తున్నాడంట, నా దగ్గర ఏసయ్య వీరునామా ఉందన్నాడంట. మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు, పక్షులకే బొరియలు ఉన్నాయి, కానీ ఆయన వీరునామాలో ఏం ఆస్తి రాశాడని ఉంది అని అంటే చదవమంటారా అన్నాడు. చదవండి సార్. అందులో ఆయన రాశాడంట, నా ప్రాణం తండ్రిది, నా వస్త్రాలు రోమా సైనికులకి, నా దేహం అరిమత యూసెఫ్కి, నా రక్తం పాపులైన ప్రజలందరికీ అని రాశాడు. మళ్ళీ చదువుతున్నా వినండి, ఆయన తన వీరునామాలో ఏమని ముగించాడు తెలుసా? తన ప్రాణాన్ని తండ్రికి ఇచ్చేశాడు, తన వస్త్రాన్ని రోమా సైనికులకు ఇచ్చేశాడు, తన దేహాన్ని అరిమత యూసెఫ్కి ఇచ్చేశాడు, తన రక్తాన్ని పాపులైన నీ కోసం నా కోసం కాచాడు. ఇంకా ఆయన రక్తంలో కడుగుబడిన వారు లేరు అక్కడ. ఆ వీరునామాలో ఏసే రక్తం నీకోసమే కదా, అంత విలువైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చింది నీకోసం నా కోసమే కదా, ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చింది నీకోసమే కదా.
తన వీపును దున్నినట్లుగా ఒక పొలంలాగా మారిపోయింది నీకోసం నా కోసం నేను. ఉమ్మి వేశారా, చేతు చిరక తాగలిచ్చారా, వస్త్రాన్ని లాగేశారా, పిడుగుద్దులు గుద్దారా, వంచకుడు వాడు వీడు అన్నారా, ఉమ్మి ఊశారా, ఇన్ని అవమానాలు పడింది నీకోసం నా కోసం కదా. వెళ్ళిపోతూ కూడా నీకు నాకు ఆస్తి రాసి ఇచ్చాడు నానా, ఇంకా నువ్వు ఆస్తిలో భాగం సంపాదించుకోలేదు, ఇంకా యేసు రక్తాన్ని సంపాదించుకోలేదు, ఏం సాధిద్దామని. మనం చాలా కష్టపడుతున్నాం, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మన రక్తాన్ని చెమటగా మార్చి స్టేజ్ బల్లలు మోస్తున్నాం, సౌండ్ బాక్సులు మోస్తున్నాం, పరిచర్య చాలా చేస్తున్నాం, సూపర్ హెడ్స్ ఆఫ్ కాదంట్లా. యేసయ్య రక్తంలో కడగబడకపోతే ఎందుకు ఇవన్నీ? ఏసయ్య వచ్చేస్తున్నాడు అనడానికి బోల్డ్ అని రుజువులు కనపడుతున్నాయి భూమి మీద. నువ్వు నేను ఎప్పుడు పోతావు ఎవడికన్నా తెలుసా? నీకేమన్నా డేట్ తెలుసా? గడిచిన గవర్నమెంట్లో మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అని ఐటీ మినిస్టర్, సూపర్ మినిస్టర్ ఆయన, 3 గంటలు ఎక్సర్సైజ్ చేసేవాడు ఆయన, జిమ్ చేస్తూనే ఉండేవాడు, సూపర్ బాడీ బిల్డర్. ఆయన మాట్లాడినట్టు ఇంగ్లీష్ ఎవరు మాట్లాడారు? కేటీఆర్ జగన్ గారి తర్వాత అంత ఇంగ్లీష్ మాట్లాడగలిగింది ఆయన ఒక్కడే. గవర్నమెంట్ పని మీద 2 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళాడు, ఏదో సంతకం పెడుతున్నాడు, ఆరోగ్యవంతుడు, జిమ్ బాడీ, 6-ప్యాక్ సంతకం పెడుతున్నాడు, ఏదో ఆయనకు అనేసి కనిపించింది చెస్ట్లో, అలా పిన్న అలా కింద పడేసాడు, మెడక కింద వాల్చి చచ్చిపోయాడు. ఒకే ఒక్క వారసుడు 100 కోట్లకి కాపాడుకోగలిగారా? ఏ సమయం లేదు, సమయం దొరకలేదు. వాళ్ళు కావాలనుకుంటే గుండె మార్చుకోలేరా? అమెరికా నుంచి ఆటలను తెచ్చుకోలేరా? అంటే ద గ్రేట్ ఇంటి రామారావు గారు మనవడండి, తారక రత్న గారు పాదయాత్రలో 40-50 అడుగులు వేసాడండి, నేరుగా వెళ్ళిపోయి హాస్పిటల్లో ఏమంటే కుప్పకూలిపోతే హాస్పిటల్లో పెట్టారు. 23 రోజులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు అందరూ వచ్చి వైద్యం చేశారండి. కాపాడగలిగారా? నువ్వు నేనంటే కరోనాలో అర్థమైపోలేదా? తుమ్ముకి దగ్గుకు 2 సంవత్సరాలు దాక్కున్నాం మనం, తుమ్ముకి దగ్గుకు 2 సంవత్సరాలు దాక్కున్నాం, ఇంకా ఆయన రక్తాన్ని సంపాదించకపోతే ఎలాగా? రాత్రి పరిశుద్ధాత్ముడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానం తీసుకోండి, బాప్తిస్మానికి మీరు సమర్పించుకోండి. మీరు ఎంత పొయ్యిలో ఉన్నా, ఎన్ని పాటలు పాడినా, ఏం చేసినా ఉపయోగం ఉండదు, ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన వీలునామా మీకోసమే, యేసు రక్తంలో కడగబడాలి, నమ్మి బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. రానయ్య ఉన్నవాడితో త్వరలో రాబోతున్నాడు. అందరు అడిగారంట, అయ్యా శిష్యులు నీ కోసం 3.5 సంవత్సరాలు అంత చేసావుగా, మరి వాళ్ళకేం అవ్వా? నా శాంతిని మీకు అనుగ్రహించ విల్లుచున్నాను. మీ బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. ఇంకా నేను ఎక్కువసేపు చెప్పట్లేదు, పొడిగించాలని కాదు. 10వచనం చదువుకుంటూ వెళ్ళిపోదాం. దమస్కులు అననీయ అని ఒక శిష్యుడు నేను, ప్రభు దర్శనం వద్ద అననీయ అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా అమ్మా ఆయన మిమ్మల్ని పిలిస్తే ఆయన మాటకి నేనున్నాను అని చెప్పేంత దగ్గరలో పరలోకానికి అందుబాటులో మీరు ఉన్నారా? 11వచనం, అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నని దానిమైన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తార్చువాడైన సౌను అని వాని కొరకు విచారించాను. ఇందుకు అతడు ప్రార్థన చేయించున్నాడు. అమ్మా నేను నా బైబిల్ మూసాను. అతడు అప్పటికి సౌలు అనే పేరు చాలా ఫేమస్. మరి సౌలు ఎలా పట్టుకోవాలి? అందరూ సౌలు బయట తిరుగుతుంటారు, కానీ ఈ సౌలు మోకాళ్ళ మీద ఉంటాడు, అలా గుర్తుపట్టు అన్నాడు. ప్రార్థన మన జీవితం ఎలా మారిపోవాలి తెలుసా? మన జీవితంలో ప్రార్థన ఒక భాగం కాదు, మన జీవితమే ప్రార్థనగా మారిపోవాలి. ఎడ తెగక ప్రార్థన చేయండి. ఆ పిల్లోడు మంచి పాటగాడు రా, వద్దు ఆ సాక్ష్యం మనకి. ఆ పిల్లోడు మంచి ప్రసంగికుడు రా, అస్సలు వద్దు ఆ సాక్ష్యం. ఆ దైవజనుడు మంచి ప్రార్థన పరుడు రా, అతని దగ్గర యెహోవా స్వరం మనకు దొరుకుతుంది, అతని దగ్గర మన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి, అతని దగ్గరికి వెళ్తే జరగబో వాటిని దేవుడు అతనికి తెలియజేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, ఆ సాక్ష్యం కావాలండి దేవజనుడికి. యెహోషాపాత్ అదే కదా అనేది, ఈ పట్టణం ముందు యెహోవా యొద్ద విచారించుటకు ప్రవక్త ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి అంటే అందరేమన్నారు? ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచ్చి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు అనగాని వెంటనే యెహోషాపాత్ ఏమన్నాడు? అయితే యెహోవా స్వరం అతని దగ్గర మనకు దొరుకుతుంది, పదండి అన్నాడు. మా పాటలు పాడేవారు ప్రజలకు కనపడతారు, ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రజలకు కనపడతారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు ప్రజలకు కనపడరు, పరలోకానికి ప్రభువుకి కనపడతారండి. రాత్రి కాల్సిన ప్రార్థనా పనులుగా మారిపోండి. ఇప్పుడు దాకా అందరి దగ్గర చేతులు చాచి చాచి అలసిపోయారు కదా,
ఈ రాత్రి నుంచి అందరి దగ్గర చేతులు ఆపటం మాని నా మాట విని ఎన్ని ఏసే దగ్గర రెండు చేతులు పైకి ఎత్తడం ప్రారంభించండి. చేతులు దింపే లోపే మీ సహాయాన్ని గుమ్మం దగ్గర పెట్టగలిగిన దేవుడు మనం ఆరాధిస్తాం. ప్రార్థన పరులుగా మారిపోండి. దేవుని సన్నిధిని అప్పగించుకోండి. ఇంకా అలాగే ఉన్నారా? కిందకు పడిపోతున్నారా? ఇంక యథార్థంగానే ఉన్నారా? ఇంకా ప్రభు మందిరంలోనే ఉన్నారా? ఇంకా స్తుతిస్తూనే ఉన్నారా? ఆయన కోసం బయలుదేరి ఎంతకాలం అయింది? అకస్మాత్తుగా కార్యాలు ఎందుకు జరగట్లేదో మీకు అర్థమవుతుందా? ఇంకా మనం అలా లేమేమో, ఇంకా బయలుదేరట్లేదేమో ఆయన కోసం. ఆయనలాగా మారారా లేదా? ఆయన రక్తంలో కడగబడ్డారా లేదా? ఆయనకు అప్పగించుకున్నారా లేదా? ఆ పిల్లడు తన 3వ సంవత్సరంలో తండ్రిని కోల్పోయాడు. తల్లి 3వ తరగతి వరకు చదివించింది, 4వ తరగతిలో మెకానిక్ షెడ్లో పెట్టింది. ఒళ్ళంతా క్రీజు, తన తోటి పిల్లలందరూ షూ వేసుకుని, టై కట్టుకుని, టెక్ చేసుకుని, బెల్ట్ పెట్టుకుని స్కూల్కి వెళ్తుంటే ఏడ్చేవాడు, ఏంటి నాకు ఈ బతుకని. ఇలా ఒక దైవజండి ఒకరోజు వాక్యం చెప్తుంటే ఎదురుగానే అతని షెడ్డు, తన హృదయంలోకి ఈ మాటలు వెళ్ళిపోయాయి. ఈ రాత్రి గనక మీరు అప్పగించుకుంటే ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆ మాట పిల్లడు చెవిలో పడిపోయింది. అంతే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ నిలబడి ఏడుస్తున్నాడు. ఆ రాత్రి ఆ దైవజండి ఒక పాట పాడుతున్నాడు, జస్ట్ యాజ్ ఐ యామ్. మన తెలుగులో చెప్పాలంటే, ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. ఏడుస్తున్నాడు, ఏంటి ఈడొచ్చాడు అని ప్రార్థన చేసి పంపించేశాడు. ఆఖరి రోజు సభ, అందరికన్నా ముందొచ్చి కూర్చున్నాడు. అక్కడ ముందొచ్చి కూర్చుని ఏడుస్తున్నాడు. ప్రసంగం చేసినంతసేపు ఏడుస్తూ మళ్ళీ పాడుతున్నాడు గారు, జస్ట్ యాజ్ ఐ యామ్. ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి ఓ రక్షక. ఆ పిల్లడు ఏడుపు చూసి ఆ దైవజండి ఆ రాత్రే తనకు బాప్తిసం ఇచ్చాడు. ఆ రోజు నుంచి రోజు 3 గంటలకు నిద్రలేచేవాడు. 3 గంటలు నిద్రలేచి 2 చేతులు పైకెత్తి, అప్పగించుకుంటే వాడుకుంటా వంటక ప్రభువా, పాస్టర్ గారు చెప్పారు నన్ను కూడా వాడుకుంటావా, ఇదే ప్రార్థన చేసేవాడు. అమ్మా, ఆ పిల్లోడు దైవజండి అయిపోయాడు. తను చనిపోయే నాటికి 3 ఖండాలని ప్రభువు కోసం సంపాదించి చనిపోయాడు. 3 కాంటినెంట్స్, ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్, యునో, 3 కాంటినెంట్స్, 3 ఖండాలు. ఆ దైవజండి పేరే డాక్టర్ డిఎల్ మూడీ, వన్ ఆఫ్ ద మోస్ట్ 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 పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గా. సండే స్కూల్ పరిచర్య ద్వారా ప్రపంచాన్నే ఒక ఆట ఆడేశాడు. అప్పగించుకోగలరా? ఆయన వీలునామాలో చోటు సంపాదించుకోగలరా? ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన పిలిస్తే పలికంత దగ్గరగా ఉన్నారా? పరలోకానికి మోకాళ్ళ మీద కనబడుతున్నారా? ప్రార్థనాత్మ కలిగి ఉన్నారా? అసలు ప్రార్థించి ఎంతకాలం అయింది? ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడాడు. నిర్ణయం మీదే, నేను నా పరిచయ శక్తివంతం లేకుండా చేసి వెళ్తున్నాను ప్రభు పాద సన్నిధిలో. అప్పగించుకోగలిగితే వాడుకుంటాడు. ఎక్కడ ఉన్నవారు అక్కడ అలా లేచి నిలబడదాం. కళ్ళు మూసుకుందాం, 2 చేతులు పైకెత్తుదాం. నాన్న, ఇంకెవరు అటు ఇటు తిరగద్దు, 1-2 నిమిషాలు. ఎక్కడ ఉన్నవారు అక్కడ అలాగే అందరు 2 చేతులు పైకెత్తి, కళ్ళు మూసుకున్నాను, 2 చేతులు పైకెత్తి. 1 నిమిషం అక్కడ, ఆ కిందకి పడిపోతుంది నేను నాయన, ఆ యథార్థత కోల్పోయింది నేను నాయన అన్న, అంత హాల్ ఎఫెక్ట్ వద్దు, నైట్ డిలే చేయాలి. ఆ మందిరాన్ని వదిలిపెట్టేసింది నేనే ప్రభువా. ఇంకా స్తుతించకుండా ఉంది నేనే నాయన. అందరు ఒకసారి మాట్లాడతారా? అసలు నీ కొరకు బయలుదేరి చాలా కాలం అయిందయ్యా, నీ కొరకు బయలుదేరి చాలా కాలం అయిందయ్యా. నా లోపాలు నాకు అర్థమవుతున్నాయి ప్రభువా. అకస్మాత్తుగా కార్యాలు చూడాల్సి నేను ఇలా ఆగిపోవడానికి కారణం నాకు అర్థమైందయ్యా. ఆయనలాగా మారాల్సిన నువ్వు ఇంకా ఆయనలాగా ఎందుకు మారలేకపోయావు? ఆయన రక్తం నీకోసం ఈ రాత్రి నిన్ను పిలుస్తుంది. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా ప్రాణం నా గానం నీవే యేసయ్యా.
నీకే గాన స్తుతి మానిక, నీ కొరకే ఈ కన్న వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా నేను తిరుగలే, మనలేను నిన్ను చూడక, మహాగనుడ ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకున్నావు నాన్న, మనలేను నిన్ను చూడక, మహాగనుడ నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే కన్న వేదిక, యేసయ్యా నీకే గానం, నీ కొరకే ఈ కన్న వేదిక, నీతో సమమైన బలమైన వారెవరు లేరే, ఇహమందు నే ఎందు వెదకినను, నీతి భాస్కరుడా నీ నీతి కిరణం, లోకమంతా ఏలుచున్నదిగా, నీతి భాస్కరుడా నీ నీతి కిరణం, ఈ లోకమంతా ఏలుచున్నదిగా, కామదిలోన మహారాజు నీవేనై, ఇహ పరమందు నన్నేను తేజోమయ, కామదిలో ప్రాణమా ఎందుకు పొందగా, ప్రాణ ఎందుకు పొందగా, దిగులు పడదు వేదన పడదు ప్రభువు తోడు, జాని చూపినదా, నీ సిలువే నా శరా నా ఏనురా. ఆ సిలువ దగ్గరికి రాగలరా ఈ రాత్రి? పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడా, ఆయన వీరునామాలు చోటు సంపాదించుకోవాలని ఉందా? అప్పగించుకోగలరా ఈ రాత్రి? ఆ ప్రేమ దగ్గరికి రాగలరా? అమ్మ, ఒక దైవజండుగా ఒక సేవకునిగా మీకు ఈ పరిచర్య చేస్తూ ముగింపులో ఒక మాట అడుగుతున్నాను. మీరు ఇంకా ఆయన రక్తంలో కడగబడలేదా? ఇంకా బాప్తిస్మం పొందలేదా? ఈ రాత్రి ఆశపడుతుందా? ఎక్కడో రోషం రేగుతుందా? షడ్రకు వేషక బెద్దుకొలవలేరు, రాజీ పడకుండా నిలబడాలన్న ఒక తపన మీలో ఉందా? అన్న, నాకు ప్రభువు కావాలి, నాకు ఆయన రక్తం కావాలి, నేనేసి ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తాను అన్నవారు మీలో ఎవరైనా ఉంటే వారు మాత్రం మీ కుడి చేయి పైకెత్తారా? మీకోసం ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్తాను. అమ్మ, అందరూ కాదు, బాప్తిస్మం పొందని వారు, నేను బాప్తిస్మం పొందుతాను, నాకు ప్రభువు కావాలి, ధైర్యంగా ధైర్యంగా ఒకళ్ళు చూస్తున్నారని భయపడకండి, ఎవరు కళ్ళు తెరవకండి, ఎవరు కళ్ళు తెరవకండి, అందరు కలుమోయండి, అందరు కలుమోయండి, అందరు కలుమోయండి, అందరు కలుమోయండి, ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. అమ్మ, మంచిగా చేయి పైకెత్తండి ధైర్యంగా, అగ్నిగుండమైన భయపడని తనమండి, మంది సింహాల బోన్లో వేసినా కానీ జంకలేదండి వాళ్ళు. ఓ రాబా సఖా ధాలామా సతార, హోరి బాలా బాలా సతారా బాలా బాబా,
అందరూ మిగతా వారు స్తుతించండి, 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 స్తుతించండి. అనేక మంది చేతులు లేస్తున్నాయి. ఈ రాత్రి పరిశుద్ధాత్మను తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. సౌలుకి అననీయ బాప్తిస్మ ఇచ్చాడు అని దేవుని లేఖనాలు చెప్పాయి. ఇంకెవరన్నా ఉన్నారా? ఓ రాబాదారా బాబా. ఆ చెయ్యి ఎత్తిన వాళ్ళు మాత్రం నిలబడి మిగతా వాళ్ళు అలాగే కూర్చుండి పోండమ్మా. కళ్ళు మూసుకునే కూర్చోండి, కళ్ళు మూసుకునే కూర్చోండి అమ్మ. నిలబడిన వారు ఏమాత్రం భయపడకండి, ప్రభు కోసం నిలబడండి. పడవెళ్ళి పోతోందిరా, రక్షణ పడవెళ్ళి పోతోందిరా, నా వెళ్ళి పోతోందిరా, నోవా నా వెళ్ళి పోతోందిరా, నేడి నీ దినమురా రక్షణ పొందరా, నేడి నీ దినమురా రక్షణ పొందరా, సమయమిక లేదురా, నీ సిలువే నా శరా నాయేనురా. ఇంకా ఎవరైనా ఉన్నారా? మీకోసం ఆలస్యం చేస్తున్నాను నేను. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా, నా ప్రాణం నా గానం నీవేసై. అగ్నిగుండమైన వెనక్కి వెళ్ళని మన పితరులు జ్ఞాపకం లేరా మీకు? సింహాల బోనైన భక్తి ఆపని రాజీ పడని మన పితరుడు జ్ఞాపకం రావట్లేదా మీకు? నీకే గాన స్తుతిమా. ఇంకెంతకాలం ఉండిపోతారు ప్రభువుని విశ్వసించగా, ఆయన రక్తంలో కడగబడక, బాప్తిస్మాలు తీసుకోక? ఎంతకాలం? పడవెళ్ళి పోతోందిరా, రక్షణ పడవెళ్ళి పోతోందిరా. అమ్మా ఇంకెవరన్నా ఉన్నారా? లెగుస్తారేమోనని వెయిట్ చేస్తున్నాను నేను. నిలబడిన వారు ఒకసారి నా మాట వినండి. మీలో ఎవరైనా ఉద్రేకంతో నిలబడి ఉంటే, ఎవరు కళ్ళు తెరిచి చూడలేదు మిమ్మల్ని, నేను కూడా ఏమనుకోను, నేచి నిలబడిన వారు ఇంతమందిలో సుమారు 34 మంది ఉన్నారు. ఒకవేళ ఉద్రేకంతో లేచి నిలబడి ఉంటే, నేను నా తీర్మానం మీద నిలబడలేనన్న, నేను ఉద్రేకంతో నిలబడ్డాను, నువ్వు చెప్పిన వాక్యానికే అలా నిలబడిపోయాను తప్పితే వేరే కాదన్న అన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి అలాగే కామ్గా కూర్చుండిపోండి. నేనేమనుకోను, మిమ్మల్ని ఎవరు చూడలేదు. మళ్ళా చెప్తున్నాను, మిమ్మల్ని తీర్మానం తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు. ఎవరైనా ఉద్రేకంతో బలవంతంగా లేచి నిలబడి ఉంటే, ఒకటోసారి మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, సైలెంట్గా కూర్చుండిపోయి నేను కూడా ఏమనుకోను. అమ్మ నేను మళ్ళీ చెప్తున్నాను, నేనేమనుకోను, నేను కాసేపు వెళ్ళిపోతాను 5 నిమిషాలు. మిమ్మల్ని ఎవరు చూడట్లేదు. రెండోసారి అందరిలాగే ఉద్రేకంతో లేదన్నా, నేను ఇప్పుడు బాప్తిసం పొందలేనన్నా అన్నవారు అలా కూర్చునిపోండి, నేనేమనుకోవట్లేదు. మరలా చెప్తున్నాను, హో రబా సఖావాల శతాలాబా, హో రబాలా బాబాబా. ఎంతమంది దేవాది దేవుడు హృదయాన్ని తాకాడండి. రక్షణ పొందిన వారు మాత్రం 2 చేతులు పైకెత్తండి. రక్షణ పొందిన వారు మాత్రం 2 చేతులు పైకెత్తి, రక్షణ పొందిన వారు అందరూ 2 చేతులు పైకెత్తి. బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తారా? రక్షణ పొందిన వారు అందరూ 2 చేతులు పైకెత్తి. అమ్మా ఇప్పుడు మాత్రం మీరే మాట్లాడాలి, ఇప్పుడు దాకా నేనే మాట్లాడుతూ వచ్చాను, ఇప్పుడు మీరు మాట్లాడండి. మేము పొందుకున్న రక్షణ ఈ బిడ్డలందరికీ దయచేయండి నాయన, మేము పొందుకున్న రక్షణ ఈ బిడ్డలందరికీ దయచేయండి. మా రాత్రి ఈ రాత్రి మీ ప్రార్థన ప్రభు వింటాడు ఇంకా గట్టిగా. మేము పొందుకున్న రక్షణ ఈ బిడ్డలకు దయచేయండి నాయన, ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి, మాట్లాడండి. అయ్యా అయ్యా అయ్యా, వారి తీర్మానం నుంచి వారు వెనక్కి వెళ్ళకూడదు నాయన. మేము పొందుకున్న రక్షణ వారికి ఇవ్వాలి నాయన, వారు వారి రక్షణలో నిలబడి ఉండాలి, వారి వారి రక్షణలో నిలబడి ఉండాలి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. దైవ సేవకులు అందరూ 2 చేతులు పైకెత్తి ఆ బిడ్డల వైపు చేతులు చూపుతూ చందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు నాయన, ఈ రాత్రి తీర్మానం తీసుకుని నిలబడ్డ వీరిలో ఏ ఒక్కరు వారి తీర్మానం నుంచి వెనక్కి వెళ్లకుండా వారికి విరోధమైన ప్రతి ఆయుధం యేసు అధికారం అనే శక్తి కలిగిన నామమున యేసు నామములో లయమైపోవునుగాక. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండాలన్న మీ ఆజ్ఞ నాయన,
మీ కొరకు రాజీ పడిన ఒక రోజు ఈ రాత్రి మా అందరిలో నింపినందుకు స్తోత్రం. నిలబడ్డ వారందరూ వారి తీర్మానాల్లో మీ వీరునామాలో చోటు దక్కించుకొని మీ కొరకు నిలబడి వారి యవ్వన రక్తాన్ని మీ కొరకు సమర్పించి ప్రభువా వారి తల్లిదండ్రులు వారికి పరిచర్య చేసిన దేవుడు, పరిచర్యం చేసిన దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులు మా పితరుల దేవుడు, యేసు నామములో తండ్రే మేమందరం ప్రార్థించు చుండగానే మేము పొందుకున్న రక్షణ భాగ్యం వారందరికీ కలుగునుగాక. వారి మీద ఇప్పుడు యేసు రక్తంతో ముద్ర వేస్తున్నానయ్యా, యేసు రక్తంతో ముద్ర వేస్తున్నామయ్యా, యేసు రక్తంతో ముద్ర వేస్తున్నామయ్యా, యేసు రక్తంతో ముద్ర వేస్తున్నామయ్యా. మీ కనికరాన్ని ఆ బిడ్డల మీద ఉంచండి నాయన, మీ కనికరాన్ని వారి మీద ఉంచండి నాయన, మీ హస్తాన్ని వారి మీద ఉంచండి ప్రభువా, మీ కనికరాన్ని వారి మీద ఉంచండి ప్రభువా. మీరు ఇప్పుడే వారి పక్షాన పని చేయండి ప్రభువా. ఈ సభల ద్వారా ఎందరో కష్టపడ్డారయ్యా, వారి కష్టం ఫలితంగా కొన్ని ఆత్మలైన మందిరంలో చేర్చబడాలి ప్రభువా, ప్రభుతో కనికరించమని ప్రార్థన చేస్తుంది. రేపటి రాత్రి జరగబోతున్న సభను మహిమకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని లేచి నిలబడిన ప్రతి ఒక్కరి విషయంలో థ్యాంక్ యూ జీసస్ మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఈ రోజు కూడా నేనే నేల మట్టుకు తగ్గిపోతూ మీ నామాన్ని ఆకాశాన్ని మించి హెచ్చిస్తూ నా ప్రభువును ప్రిరక్షకుడును అసలు ఓట మెరుగని పాప మెరుగని ఇచ్చిన మాట ఎన్నడు తప్పని రోషం కలిగిన నా ప్రాణ ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ మనవలన్నింటినీ ఇప్పటికీ అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రే. గట్టిగా గట్టిగా ఆగకుండా ఆమెన్ చెప్తారా? కూర్చున్న వారందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమెన్ చెప్తారా? గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్. ఓ సంగమా సర్వంగమా పరలోకమా, దయచేసి అందరూ కూర్చున్నారండి. ఈ రెండవ రోజు మూడవ కూడికలో ఇంతవరకు చాలా చక్కటి వర్తమానాన్ని అందించి మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచినటువంటి దైవ సేవకులు దైవజనులు కె జాద్భుషయ్య గారికి నకరాజుగుంట ప్యారీస్ పక్షంగా, అలాగే మన సెయింట్ పాల్ లూథరన్ సంఘం ఉప్పుగుంట గ్రామ పక్షంగా దైవజనులకి మనందరి పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు అయ్యగారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. వాక్యాన్ని మనం చక్కగా విన్నాం. మనం ఎలాంటి వారిగా జీవిస్తూ ఉన్నామో, బ్రతుకుతూ ఉన్నామో వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాడు. ఏదో వాక్యాన్ని విని మనం మర్చిపోయేవారుగా కాకుండా, యథావిధిగా మనం బ్రతికేవారుగా కాకుండా, మంచి తీర్మానాన్ని కలిగి మన ఆత్మీయ జీవితాన్ని చక్కగా దేవుని వైపుకు నడిపించుకునేవారుగా ఉండాలని, అలాంటి బ్రతుకు బ్రతకడానికి ఎంతోమందిని ఆయన భక్తుల్ని కూడా మనకు చూపించారు. అందులో షడ్రకు, మేషకు, అభిజ్ఞగోలు, దానియలు గారు ఎన్ని ఆటంకాలు వరకు వచ్చినప్పటికీ రోషంగా, పౌరుషంగా, మరి లోకంలో ఎవరికీ కూడా భయపడకుండా ప్రభు కొరకు నిలబడ్డారు. ఈరోజు వారి చరిత్ర దైవ గ్రంథంలో రాయబడింది. వారి గురించి మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం. అలాగే నీవు నేను ఎందుకు కాకూడదు, మనమందరం అలాంటి జీవితాన్ని కలిగి అనేకుల్ని ప్రభు వైపుకు నడిపించే మంచి మార్గదర్శకులుగా మీరందరూ ఉండాలని మనవి చేస్తూ, అలాగే వాక్యం విన్నవారు ఎవరైతే బాప్తీసాలు తీసుకోవడానికి తీర్మానించుకున్నారో, నిర్ణయించుకున్నారో, ఏదో కాసేపు వాక్యం విన్నాను, ఏదో ఉద్రేకంతో వచ్చాను అని అనుకోకుండా, మరలా వెనుక వైపు మీరు చూడకుండా, మరి ప్రతి వారు కూడా బాప్తీసాలకి సిద్ధపడాలని సంఘ కాపరిగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి రేపు చివరి రోజండి, పగలు 10:30 పగల కూడిక ప్రారంభించబడుతుంది. దైవ సేవకులు ఎన్నోస్ రాజు గారు మన మధ్యలో ఉన్నారు, వర్షిప్తో పాటు చక్కటి వాక్య సందేశాన్ని వారు అందిస్తారు. మరొక సేవకులు హైదరాబాద్ నుండి బ్లైండ్ సేవకులు ఒక ఆయన వచ్చారు, చూపు కనిపించదు, ఆయన కూడా మరి వర్షిప్ చేసి రోగుల కొరకు దైవ సేవకులకి స్వస్థత వరం ఉంది. సునీల్ కుమార్ గారు వారి పేరు, ఈరోజు కూడా వారు వచ్చారు, కొందరికి ప్రార్థన చేశారు. రేపు పగలు కూడా దైవ సేవకులు మనతో ఉంటారు. సునీల్ కుమార్ గారు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారితో మీరు ప్రార్థన చేయించుకోవాలని ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే రేపు జాన్ మంగాచార్లు గారు చివరి రోజు కనుక అంతర్జాతీయ వర్తమానికులు రెవరెండ్ కే జాన్ మంగాచార్లు గారు మరి మన మధ్యలోకి
పెదలంక గ్రామం నుండి వస్తూ ఉన్నారు. మరి దయచేసి మీరు అందరూ కూడా రేపు రాత్రి కూడా రేపు పగలు కూడా రావాలని మనం చేస్తూ, అలాగే సువార్త గాయకులు కే నజరేష్ గారు విశాఖపట్నం నుండి వస్తున్నారు. రేపు పగలుంటారా నైట్కేనా? రేపు రాత్రికి సువార్త గాయకులు మన మధ్యలో ఉంటారు, చక్కటి గీతాలు కూడా పాడతారు. మీరు ఎవరైనా ఒకవేళ భోజనం చేయలేని వారు ఉంటే మీటింగ్ అయిన తర్వాత వెళుతూ మీరు అందరూ కూడా సంఘబిడ్డలు ఎంతో ప్రయాసపడి ఆ విందును ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళాలని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఇచ్చేసిన సేవకులకి మంచి వర్తమానం మనకు అందించారని సంఘపక్షంగా దైవ సేవకుల్ని సత్కరించాలని గౌరవించాలని ఆశపడుతూ ఉన్నాం. మరి మీ అందరి సమక్షంలో అయ్యగారికి జార్జ్ బుష్ గారికి సన్మాన కార్యక్రమం జరిగించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. అది మా రిక్వెస్ట్ సార్ కొంచెం, అంటే వారి కోరు అంటే సమర్పణ అంటే మా వచ్చిన వాళ్ళు అందరికీ చేస్తున్నాం అండి. సార్ అయ్యగారు ఏమంటున్నారంటే నేను ఇప్పుడు కూడా ఒక విషయం కదండి, అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. మీ ప్రేమకు వందనాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మా గురించి అయినా మరి చేస్తాం సార్ అంటే నా సమర్పణ అండి అది. సన్మానం నేను ఎన్నడూ కూడా నేను చేయించుకోలేదు, నాకు వద్దు అని చెప్పేసి అంటున్నారు. మరి రేపు ప్రభు చిత్తం అయితే మరి మంగాచార్యులు గారికి, ఈరోజు ఎవరైతే అయ్యగారికి సన్మానించాలని, కనీసం వస్త్రాలు ఉన్నాయి కదా, బట్టలు ఉన్నాయండి, ఒక నిమిషం ఉన్నాయి, రండి. కానీ ఎవరన్నా ఇక్కడ రండి ఒకసారి, సన్మానం వద్దులే, బట్టలు ఏమి లేవా అంటున్నా. సరే, చాలా సంతోషం. అందరికి అయ్యగారికి అందరికీ కూడా చప్పట్లతో మరి వారికి పంపిద్దాం. చాలా మంచి వర్తమానం అందించినందుకు మనందరం లేచి నిలబడి పరలోక ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రెండవ రోజు మూడవ ఉజ్జీవ సభను ముగించుకుని సంతోషంగా ముందుకెళ్దాం. ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. ఈ రెండవ రోజు కూడా మూడవ కూడికలో ప్రారంభం నుండి ముగింపు వరకు మాకు తోడుండి క్రమముగాను మర్యాదగాను ప్రభా ఈ కూడికను జరిగించినందుకు వందనాలు. చక్కటి సందేశం నీ దాసుల ద్వారా మాతో మీరు మాకు అందించారు. ఎంతో ఆత్మీయంగా చక్కగా మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు, విశ్వాసంలో స్థిరులుగా తండ్రి మేము బ్రతకటానికి, పడిపోకుండా నిలబడటానికి అనేకమైన సంగతులు నీ దాసుని నోట ఉంచి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని మరువకుండా నీ బిడ్డలు తండ్రి ప్రతి నిత్యము కూడా జ్ఞాపకం తెచ్చుకుని తండ్రి మంచి జీవితాన్ని కలిగి, ఇంకనూ నేను పడిపోయేవాడిగా ఉన్నానా లేదా పైకి వెళ్ళేవాడిగా ఉన్నానా, నా ఆత్మీయ జీవితం నా స్థితిగతులు ఎలాగున్నావో అని పరిశీలించుకుని నీ బిడ్డలు చక్కటి ఆత్మీయతలు వర్ధిల్లే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ సభ ముగించుకుని ఎవరి గృహాలకు వారు వెళ్తుండగా తోడుగా ఉండి ప్రభువు నడిపించండి. విందు భోజనాలు చేయటంలో కూడా తోడుండి ఆ ప్రేమ విందు అందరికీ సరిపోటకు కృప దయచేయండి. చక్కటి వాక్యాన్ని అందించిన జార్జ్ బుష్ గారిని, వారి యొక్క పరిచర్యను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ దాసులు వెళుతుండగా తోడుగా ఉండి ప్రభు క్షేమకరంగా తమ గ్రామానికి ప్రభు నడిపించమని ప్రార్థిస్తున్నాను. చక్కటి పాటలు పాడిన క్వైర్ బృందాన్ని, చక్కగా నడిపించిన భాస్కర్ గారిని, చక్కటి సంగీతాన్ని ప్లే చేసిన బన్ను అన్నయ్యను, వారి బృందమును, చక్కటి సౌండ్ సిస్టాన్ని ఆపరేట్ చేసినటువంటి బిడ్డలను, అలాగే సభాధ్యక్షత నడిపించినటువంటి సిఆర్ గారిని, ప్రార్థించిన బిడ్డలు, ఆరాధించిన సేవకులు ఎనోష్ రాజు గారు, అలాగే నాయన ఈ సభలకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి దేవా మరి ఎవరెవరు ఏ విధమైన సహాయం అందించారు అందరినీ కూడా దీవించండి. రేపు జరిగే చివరి కూడికలో పగలు రాత్రి కూడా మాకు తోడుండి అనేకమైన బిడ్డల్ని స్థలానికి తోడుకురండి. ఎవరైతే వాక్యం విని బాప్తీసాలకు సిద్ధపడుతున్నారో వారిని స్థిరంగా నిలబెట్టండి. దేవా
వారు మళ్ళీ వెనుకంజ వేయకుండా ముందుకు వచ్చే కృప దయచేయండి. మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ పొరుగు ప్రాంతాల నుండి చేసిన ఆ బిడ్డలందరినీ దీవించి తిరిగి వారి గృహాలకు వెళ్తుండగా తోడుండి క్షేమంగా నడిపించండి. ఇచ్చిన కానుకల్ని దీవించండి. సభల కొరకు ఏ కొరత లేకుండా సమృద్ధిగా మీరు నడిపించండి. మహిమ పొందమని కృప చూపించమని వాక్యంతో బిడ్డల హృదయాలను నింపి నీ ఆశీర్వాదాలతో నింపి స్థలం నుండి తిరిగి వెళ్ళే భాగ్యము ప్రసాదించి రేపు చివరి కూడుకులకు కూడా మాకు తోడుండి చక్కగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఈ సభలు ఈ నీ బిడ్డల యొక్క ప్రయాస తండ్రి కష్టము శ్రమ వ్యర్థము కాకుండా అనేకులకు మేలుకరంగా ప్రయోజనకరంగా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నీ బిడ్డలకు తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నాం. మీ యొక్క వాక్య మాటను బట్టి ఈ సభలు వ్యర్థము కాకుండా బిడ్డల ప్రయాసను దీవించి అనేకులు నాయన మార్పు చెందినట్లుగా అనేకులు మీ చెంతకు నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయమని క్రీస్తు పేరటై ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి మీద నెరవేరునుగాక, మాకు అనేదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ప్రార్థనలు చేసిన వారిని క్షమించిన ప్రకారమును మా ప్రార్థనలు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక కీరుండి మమ్మల్ని తప్పించము, రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును చేరి ఉన్నటువంటి బిడ్డలందరికీ తిరిగి ఎవరి గృహాలకు వారు వెళ్తున్న ప్రయాణమునకును రేపు జరగబోయే చివరి రోజు పగలు రాత్రి కూడికలకును రాబోతున్న దైవ సేవకులకును అలాగే ఇప్పటి వరకు వాక్య సందేశాన్ని అందించిన దైవ సేవకులు జాత్ బుష్ గారికి మరి ప్రయాణమునకును సంగమునకును తిరిగి వెళ్తున్న మనందరికీ వాక్యం విన్న బిడ్డలందరికీ బాప్తీసాల కొరకు చిత్తపడుతున్నటువంటి బిడలకును త్రియాక దేవుని దీవెన కాపుదల భద్రత సన్నిధి మనకెల్లరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపజేయు మీషాం ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము వర్షంబున్ కృమ్మ దించుము దేవా. ఆమేన్. 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 అందరికి వందనాలండి. భోజనాలు చేయని వారు ఉంటే దయచేసి భోజనాలు చేసి మీ గృహాలకు వెళ్ళవలసిందిగా ప్రేమతో మీ అందరికీ మనం చేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.